वेरी Keep it volume, Tali, mini Tali. Audio low, me choose ko sir. Yes, Tali. Kids, I have seen you. Me andru prayer chestunna appudu kallu moosukolaru chaala mandi. Do you want points or not? Do you want blessings? Oh. చెప్పినా చెప్పకపోయినా 1 2 3 3 2 1 ఫాలో అవుతూనే ఉండాలి. ఐ హావ్ సీన్ మెనీ ఆఫ్ యూ మీకు ఉన్న పాయింట్స్ కూడా డిడక్ట్ అయిపోయాయి. ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? And some of them they are not open their videos means papa will they lose points? Yes auntie, sure. Come on, who is that? Karunakar and Swastya, you need to open your video mama. Ashwita, open your video, Tali, and Joshua, open up your videos. There are many people, right? And I hope Minnie is ready. Okay, yes, yes, Minnie is here. Yes, thank you, Akka. Let's go to Ashita. Can I? Sharmila, auntie, can you give over permission to Minnie, Akka? Tali, Tali, Bangaro. Co-host to Minnie Akka. I did right, Papa. I think everything is gone. Oh, sorry, 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 sir Bangaram. I beg your pardon. Thank you. It's done now. Thank you so much, Akka. Thank you. Okay. Okay, children. So good to see you all. Chala chala happy ga undi mimmalni chudadam. And shall we do action song? Ready ga unnaru action song cheyadaniki? మరి మీరందరూ మీ పొజిషన్స్కి వచ్చేస్తారా? మరి పొజిషన్స్కి వచ్చేయండి. మరి యాక్షన్ సాంగ్ చేయడానికి ఎక్కడైతే నించుంటారో మీరు ఆ పొజిషన్కి వచ్చేయండి. మీ వీడియోస్ కూడా ఆన్ చేసేసుకోండి. చక్కగా మీ ఎనర్జీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారా అందరూ? చేశారు కదా, తిన్నారా? ఈ ఎనర్జీతో మనం దేవుణ్ణి మహిమపరచడానికే యూజ్ చేద్దాం. చేద్దామా? ఎంతమందికి ఎంత ఎనర్జీ ఉందో చూపించండి. బలం చూపించాను ఇలాగా. యో ఆహా ఆహా, ఓకే చూద్దాం ఇవాళ ఎంతమందికి ఎటువంటి ఎంత ఎనర్జీ ఉంటుందో చూసేద్దాం. సో పిల్లలు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు స్వీట్స్ అంటే ఇష్టమా? స్వీట్స్ ఏమైనా తిన్నారా? మీకు చాలా స్వీట్స్ తెలుసుంటాయి కదా. మీకు ఏ స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం చెప్పండి. మీ ఫేవరెట్ స్వీట్ ఎనీథింగ్ దట్ యు లైక్. Anyone, can you unmute and say anything? Sweet means chocolate, Akka. Sweet, sweet is chocolate, huh? Okay. Then I like dairy milk, Akka. Okay. Other sweets, sweets like jalebi, Motichu, gulab jamun, huh? Sutak. You know also laddu. Laddu. Aunty, jellies. చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ ఎప్పుడైనా చూసారా ఎంత బ్యూటిగా ఉంటాయి? బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా ఫ్లవర్స్ అన్ని కూడా. అమ్మో, ఇంత అందంగా సృష్టించాడు కదా దేవుడు. ఇవన్నిటిని కూడా చూసే భాగ్యము మనకు వచ్చింది. అలాగే తినడానికి ఉన్న శక్తిని మనకి దేవుడు కూడా ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యం. అయితే మనం జిల్ 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 జిలేబీ అంటూ చక్కగా దేవుని మహిమపరుస్తూ యాక్షన్ సాంగ్ చేద్దాం పిల్లలు. చేద్దామా? ఆర్ యు ఆల్ రెడీ? గట్టిగా ఓ yes yes Jesus. మీ ఎనర్జీ కనిపించట్లేదు. ఇంకోసారి చేద్దామా? ఆర్ యు ఆల్ రెడీ? ఓ yes yes Jesus. సూపర్ సూపర్. సో చేసేద్దాం. ఓకే. జిల్ 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 జిలేబీ, పువ్వుల రాణి గులాబీ.
పాట నచ్చిందా మీకు అందరికి? నచ్చిందా? మీ ఒకసారి థమ్స్ అప్ చూపించండి నచ్చింది అని అంటే. వెరీ గుడ్. ఈ పాట రాసిన వారు శాలెం ఇజ్రాయెల్ పాస్టర్ గారు. మమ్మల్ని ఈ టీమ్ ని అంతా కూడా లీడ్ చేస్తున్నారు అని ఇందాక అక్క ఇంట్రడ్యూస్ చేశారు కదా, పాస్టర్ శాలెం ఇజ్రాయెల్ అంకుల్. అంకులే ఈ పాట రాశారు, ట్యూన్ కూడా అంకుల్ చేశారు. ఈ పాటను పిల్లలందరూ కూడా ఆనందంతో సంతోషంతో ఉల్లాసంతో వాళ్ళు దేవుని మహిమపరుస్తారు అని దేవుడు తనకు అనుగ్రహించిన తలాంతును యూజ్ చేసి ఈ పాటను మనందరి కోసము అంకుల్ రాశారు. మరి అంకుల్ కోసం మీరందరు ప్రార్థన చేయాలి. ఇంకా బోర్నన్ని పాటలు రాసి దేవుని మహిమపరుస్తూ అంకుల్ మనల్ని ఇలా నడిపించాలని మీరందరూ అంకుల్ కోసం ప్రార్థన చేయాలి. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనము బైబిల్ రీడింగ్లోకి వెళ్ళిపోదాం. మీ దగ్గర అంత బైబిల్ ఉన్నాయా? చూపించండి మీ బైబిల్స్. ఏమి చూపించాలి అందరు మీ బైబిల్స్? ఓకే, బైబిల్లో నుంచి న్యూ టెస్టమెంట్ లో జాన్ 3:16 అందరికి తెలుసు కదా ఈ వాక్యం. యోహాను సువార్త 3:16. నేను చదువుతున్నాను, మీరందరు కూడా చూడండి పిల్లలు. మీ బైబిల్లో మీ ఫింగర్ ఎక్కడైతే ఆ వాక్యం ఉందో అక్కడ మీ ఫింగర్ పెట్టి చూడండి పిల్లలు. ఓకేనా? చదివేద్దామా జాన్ 3:16. ఓకే చూడండి పిల్లలు. ఫర్ గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ హూసోఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ should not perish but have everlasting life. తెలుగులో కూడా చదువుతాను చూడండి పిల్లలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించినాక ఓవర్ టు ప్రజ్వల అక్క. చక్కని వాక్యం చదను విని అక్క, చిన్న ప్రేయర్ కూడా చేస్తే చాలు బాట అక్క. చిన్న ప్రేయర్ విని అక్క చేసా. ఓకే పిల్లలు, ప్రార్థన కూడా చేసేసుకుందాం. మీ పొజిషన్స్ వచ్చేయండి. 1, 2, 3. పరిశుద్ధరా, ప్రేమ గల తండ్రి ప్రభా, నీ అద్వితీయ నామానికి ఘననామానికి స్థుతులు సూత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇటు రీతిగా నాయన నీ సన్నిధిలో ఇలాగ చిన్న బిడ్డల మధ్యలో చేరుకొని నిన్ను స్తుతించుటకు ఘనపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ దినమున జరగబో కార్యక్రమం అంతట్లో నైనా ప్రభా నీ నామహిమాధ్యమే జరిగించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమమునైనా ప్రభా మేము ఏదైతే చేస్తున్నామో నీ యొక్క తలాంతులతో నీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపి ముందుకు నడిపించమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇంకొకసారి చేయవా సాంగ్? ఓకే చేస్తామా అక్క, ఇంకోసారి చేసేద్దామా పిల్లలు? మరి రెడీ? Are you all ready?
Yes, Papa, I didn't. Yes, sir, we will do it. Pillalu vachayandi malli jil 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 jilebi. ఇచ్చిన భాగ్యం కదా పిల్లలు, దేవాది దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ ఆల్ పిల్లలు. ఓవర్ టు ప్రజ్వల అక్క. థ్యాంక్ యూ మిన్నీ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నిమ్మక ఇచ్చున్నారు ఏంటి చమక? ప్రైజ్ ది లార్డ్. అక్క కొంతమంది నించోలేదు, యాక్షన్తో చేసినప్పుడు చూస్తారా? ప్రైజ్ ది లార్డ్ షర్మిల అక్క, ప్రైజ్ ది లార్డ్ ప్రజ్వల అక్క, ప్రైజ్ ది లార్డ్ నిమ్మక్క, ప్రైజ్ ది లార్డ్ మిన్నీ అక్క అండ్ బెనెట్. వచ్చాడు వచ్చాడు ఒకసారి కనిపించాడు, మళ్ళా కనబడలేదు. మళ్ళీ కనిపించారా? అంటే ఇటు తిరిగి 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 మళ్ళీ వచ్చారు. అక్క ఎక్కడ నా సీక్రెట్ ప్లేస్ లేదు, అన్ని చోట్ల ఏం చేయాలి, నేను ఏం చేయాలనుకుంటూ మళ్ళీ డాక్టర్ బాబా ఇక్కడికే వచ్చేసాడు. మరి పిలుద్దామా, ఏం చేశారు అసలు రాత్రి అంతా, ఏంటో అడుగుదామా మరి. పిలు పిలు, నేను కూడా అడుగుతా. ఒకసారి కనిపించాడు, మళ్ళా కనబడలేదు, ఏమైపోయాడు అడుగుతాను. జోకర్ బాబాయ్, ఓ జోకర్ బాబాయ్, హలో జోకర్ బాబాయ్. పిల్లలు పిలవండి, గబ గబ పిల్లలు వచ్చేసాడు జోకర్. రాత్రి అంతా ఎక్కడెక్కడ
దాక్కుందామా నా దగ్గర కూడా వచ్చావు కదా ప్లేస్ లేదా వెళ్ళిపోయావా ఇటే చూసి మాట్లాడండి అటు తిరిగితే వాయిస్ తగ్గుతుంది ఎదురుగా చూసే మాట్లాడండి ఏదక్క ఒకసారి దీన్ని తీసే
కళ్ళు తెరిసి ప్రార్థన చేసింది నిమ్మక్క కళ్ళు తెరిసేసింది
చాక్లెట్ అనుకుంటా అక్క రౌండ్ గా భలే ఉంది ఏది చేపట్ చేపట్ చేపట్టి ఇది ఇదిగో అక్క బాబాయ్ మధ్యలో చాలా సార్లు నిమ్మక్క కళ్ళు తెరిచేసి దానిలోకి చూస్తా ఉంది. ఏసీ మీద కాన్సన్ట్రేషన్ లేదు, అసలు బ్యాగ్ లో ఏముందో ఉంది. ఏసునామూలు అడగాలి ఇప్పుడు. ఒక్కసారి ఏసీ అడుగురమ్మా
మహాకరుడ పరిశుద్ధ కృపకల్పతండి వర్ణాస్తుతులు స్తోత్రాలు ప్రభువ అవును ప్రభువ మేము ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేస్తామన్నాయన నా తప్పులని క్షమించి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి మమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తూనే ఉండి మిమ్మల్ని ప్రతి దానికి జవాబిస్తున్నామన్నా నీకు వందనాలు నేను నా అమ్మ అడుగు నేర్పించండి ఆయన నీ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ విశ్వాసంతో బిలీఫ్తో తండ్రి ఏసయ్యా ముందుకు కొనసాగి ఆయన నీలో విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగి ఒక జీవితం అందరికి దయచేసి దాచి ఉంచాను ఆయన పరలోకం ఉందిన ఆయన మా కొరకు సిద్ధపరుస్తున్నాను బట్టి నీకు వందనాలు ఇప్పుడు మా పక్క ప్రార్థన సరిగా చేసినప్పుడు మంచి గిఫ్ట్ ఇచ్చావు అలాగే మా అందరికి కూడా చక్కగా ప్రార్థన చేసినప్పుడు మేము అడిగిన ప్రార్థనకి తగిన జవాబు తగిన సమయంలో ఇస్తామని చంపుతుంది అసలు యేసు క్రీస్తు ప్రశస్త దివ్య నామం అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ మాకు ఇలా నేర్పించారు ఇలా జీవ కిరీటం ఇచ్చారు అని చెప్పి పెట్టుకున్నారు కదా ఎక్సలెంట్ గా ఉన్నారు మీరు చూడడానికి మీరు ఇవే కాదు ఇంకా స్ట్రాంగ్ పేపర్ తోటి చక్కగా చేసేసుకొని మీరు అలా పర్మనెంట్ ఉంచేసుకోండి దాని మీద డేట్ వేసుకొని మీరు అక్కడ పెట్టుకున్నారనుకోండి ఎక్కడన్నా హ్యాంగ్ చేసి ఏంటిది అని అడుగుతారు ఇంటికి వచ్చిన రిలేటివ్స్ అప్పుడు వాళ్ళందరికీ మీరు ఈ లెసన్ అంతా చెప్పేయచ్చు ఓకేనా పిల్లలు వెరీ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ గాడ్ బ్లెస్ యూ ఓకే ప్రజ్వల్ ఏదో అంటుంది చూడు నేర్చుకున్నారా పిల్లలు అందరూ నేర్చుకున్నారా శ్రీజ నేర్చుకోలేదా రెని నేర్చుకున్నానండి రెని నేర్చుకున్నాను అంటే ఇంకా ఎక్కువ నేర్చుకోలా హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు అంతే మైకేల్ డేవిడ్ అండ్ ఆల్సో దే డోంట్ హావ్ అ మల్టిపుల్ షేరింగ్ కదా హౌ ఆర్ దే డూయింగ్ ఇట్ మైకేల్ డేవిడ్ ఓకే పాప నువ్వు కంఠద వాక్యం యు ఆర్ రెడీయా రెనీ ఎస్ గో అహెడ్ ఆంటీ ఐ లెర్న్డ్ ఆల్ ఆఫ్ దిస్ ఐ లెర్న్డ్ ఆల్ ఆఫ్ ఇట్ ఆంటీ Okay. Can I tell it, auntie, all of the 17 lines? Yes. Auntie, you shall not need to fight in the battle. Set yourself, stand still and see the salvation of the Lord with you. O Judah and Jerusalem, fear not nor dismayed. Tomorrow go against them, for the Lord will be with you. 2 Chronicles 20:17. Very good, Tali. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Super, Nana. Super. 1 lakh plus. God bless you.
You will not have to fight this battle. Take up your positions. Stand firm and see the deliverance the Lord will give you. Judah and Jerusalem, do not be afraid. Do not be discouraged. Go out to face them tomorrow. The Lord will be with you. 2 Chronicles 20:17. Very good, Anna. ఏమి వర్క్ చేయలేదా మరి నిన్న దానికి నిన్న లెసన్ కి మీరు అసలు ఎటువంటి వర్క్ చేయలేదా క్రౌన్ తయారు చేసుకున్నారా మెమరీ వర్క్స్ కనీసం నోట్స్ లో రాసుకున్నారా అయితే మీకు అందరికి రాసుకోకపోతే మైనస్ పాయింట్స్ వస్తే మరి వివిఎస్ లో చెప్తున్నాం కదా మైనస్ ఉంటాయని కదా పిల్లలు నిమ్మక్క మైనస్ అంటే నిమ్మక్క మైనస్ అంటే వాళ్ళకి తెలీదు మనం నెక్స్ట్ లెసన్ లో హోంవర్క్ ఇవ్వము నెక్స్ట్ లెసన్ లో యాక్టివిటీ ఇవ్వము అదే మైనస్ కదా అంతే 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 చేయడానికి ఇంట్రెస్ట్ లేదు కదా అందుకని మనం మానేద్దాం అంతేనా అంతేనా పిల్లలు వద్దంట మరి వద్దన్న వాళ్ళు చెయ్యాలి కదరా ఎంత టైం ఉంటుంది కదా ఓకే నిమ్మక్క అడుగుతారా చాలా మంది ఎవరన్నా చేశారేమో అని నాకు డౌట్ వస్తుంది చేశారేమో యాక్టివిటీ పిల్లలు ప్రజలక్క ఎవరైనా ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళు చూపించు అక్క కన్నా తెల్లక్క డోంట్ కమ్ Second Chronicles chapter 20 verses 17. You will not need to fight in this battle. Positions yourselves, stand still and see the salvation of Lord. Who is with you, O Judah and Jerusalem? Do not or be dismayed. Okay, Naina. చూసి చదివే టైం కాదు ఇది మీరు బైహార్ట్ చేస్తుంటే చెప్పండి యాక్టివిటీ చేస్తుంటే చెప్పండి ఇప్పుడు నువ్వు చదివావనుకో 47 మంది 50 మంది చదివితే మనకి సండే స్కూల్ అంతా ఇలానే అయిపోద్ది సో చూసి చదివేది కాదు ఇక్కడ మెమరీ వర్స్ చెక్కింగ్ ఎలా అంటే మీరు కంటది పెట్టి వస్తే మెమరీ జ్ఞాపకం ఉంచుకునే వాక్యం మీకు ఉండుంటే గనక మీరు ఇక్కడ చెప్పండి యాక్టివిటీ చేసాం అంటే దాన్ని చూపించండి ఓకేనా మిగతా వాటికి మనం ఇక్కడ చూసి చదివేటట్టయితే టైం వేస్ట్ అయిపోతుంది ఓకే మనకున్న క్లాస్ లో మనం జాగ్రత్తగా ఇలా చేసుకుందాం ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు చూడకుండా చెప్పగలిగే వాళ్ళు చూడకుండా కొంచెమే చూడకుండా వచ్చా అంటే ఆ కొంచెమే చెప్పు Do not be afraid, do not be discouraged, go out and face them tomorrow, the Lord will be with you. Second Chronicles 20:17. వెరీ గుడ్ నీకు ఎంత వచ్చో అంతే చెప్పావు అది మంచి పిల్లల లక్షణం ఓకే నెక్స్ట్ ఎవరు ఉన్నారు రెడీగా You will not need to fight this battle. Stand firm and see and hold your position and see the salvation of the Lord on your behalf. O Judah and Jerusalem. Do not be afraid, do not be dismayed. Tomorrow go out against them and the Lord will be with you. Very good. Activity all right. చూపించ తల్లి. అంటే దానిలోంచి నాకు ఏమొచ్చిందంటే దాని రిలేటెడ్ నేను యాక్టివిటీ చేశాను. ఓకే నాన్న వెరీ గుడ్ And he was so sad that there were no crops growing. And after that, he prayed to God. And the result of praying is... Wow, Papa, your voice was not very clear, Mama. Auntie, can you hear me? Yeah, now you can. I can hear you. Say it again. What did you say? Yeah. I was saying that there was a farmer in a village who had a field, but there were no crops growing in it. And he was so sad. One day, he prayed to God and the result of the prayer is this one, auntie. Wow. Very good, Nana.
Okay, very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Plus, plus, plus. God bless you. Very good. Wonderful, Tali. Atlane anni rojulu nivve vachesey nee goal points istaru akka vallu sarena prajalakka akka raaskunna chepna we can't hear your voice bond nitta nee sound colorful ga bond ee yuddhamlo యుద్ధంలో మీరు పోట్లాడవలసిన అవసరం లేదు. ఓకే నాన్న, ఓకే. ఇంకొంచెం ట్రై చేయనేవా? ఇంకొంచెం బాగా ఇంకేమైనా యాక్టివిటీ చేసావా? యాక్టివిటీ ఏమన్నా చేసావా? లేదండి. ఓకే ఓకే. ఎందుకు చేయాలనిపించలేదు నీకు? ఓకే ఆంటీ, నేను చేశాను యాక్టివిటీ. ఆంటీ అంటే మొత్తం ఇక్కడ ఉన్న పీపుల్ ఏసైకి అంత గ్రీనరీ ఇంకా అంత క్రియేట్ చేసినందుకు థాంక్స్ చెప్తున్నారు. వావ్. ఓకే నాన్న, చక్కగా శ్రమ పడ్డావు, చక్కగా టైం పెట్టి చేసొచ్చు. దేవుడు నిన్ను బహుగా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్. హలో జాషువా, ఏసారా ఏమైనా చెప్పారా? చెప్తారా? కొత్తగా వచ్చారా? ఈ రోజే వచ్చారా? ఆహా, లేదు లేదు, వి అటెండెడ్ యెస్టర్డే ఆంటీ, బట్ వి వర్ ఇన్ ట్రావెలింగ్ సెషన్ సో వి కుడెంట్ గెట్ యు మచ్ ఆంటీ. ఓకే, బట్ ఐ గాట్ ద క్రాఫ్ట్ యు మేడ్ యెస్టర్డే ఆంటీ. సో అస్ wow, okay. Any kind of things, scripture, memory verse? Auntie, I heard of the memory verse, auntie, but when you were telling the memory verse, I only heard 2 Corinthians, then the whole thing breaked up, auntie. Okay, so you know 2 Corinthians. What did you learn from 2 Corinthians? Hey, you have no excuse, man, because I have put that one in the you know WhatsApp group, right? Memory was matrame manam chadukoni ikkada cheppali kada auntie. I try to search in Facebook in this session if there I can find, but it was difficult auntie. Okay, no excuse next time, because you can ask auntie. Okay auntie, this time I'm at home auntie. Available to you, right? So don't take it as a chance, baby. Next time you are a good student auntie. I'm this time at home auntie. I'm always okay auntie. Okay, next time. Okay, good. Very good, Josh. Papa, we can't hear you, Nidhi. Yeah. No, we can't hear you, Nidhi. You're getting muted, Papa. Auntie, when padtunda? Yes, now. Nen memory was nechukunanu auntie. Cheppamma. You will not have to fight this battle. Take up your position, stand firm. See the deliverance of the Lord will give you Judah and Jerusalem. Do not be afraid, do not be discouraged. Go out to face them tomorrow, and the Lord will be with you. 2 Chronicles 20:17. Very good, Nana. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh. God bless you. Activity anna chesava? యాక్టివిటీ లేదు. హలో చెప్పు.
అబ్బే సలమి మరి ఇంట్లో ఎంత మంది ఉన్నారు పిల్లలు అందరూ కూడా ఇక్కడ కెమెరాలు మాకు కనిపించాలి ఇంకొక వేరే వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎవరు కనిపించిన ఒక్కలే కూర్చున్నారు వాళ్ళు ఎవరు పేరు మర్చిపోయారు ఓకే మీ దగ్గర ఉన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అక్కలు అందరూ కూడా ఇక్కడ కనిపించాలి మాకు సరేనా నీకు ఇష్టం లేదా వివ్యాస అంటే ఇష్టమే కదా ఐసే మాటలు వినడానికి ఓకే ఈ రోజు నుంచి ఇప్పుడే కూర్చోవాలి అక్క వాళ్ళు ఏం చెప్తున్నారు వినాలి రేపు యాక్టివ్ చేయాలి ఓకే గాడ్ బ్లెస్ యూ చెప్పినా సలమి నువ్వు Second Chronicles 27. You should not need to fight in this battle. Set up yourself, stand up, stand ye still, and see the salvation of the Lord. O Judah and Jerusalem, fear not, nor be dismayed. Tomorrow, go out against them, for the Lord will be with you. Very good. One, two, very, very good, good. One, two, very, very good, good. God bless you, Nana. Super, super, wonderful. Any activities I have on my app? No. Okay. Vale chestunna nana. Happy Christmas, auntie. If you have your two devices, you know, let them sit separate, mama. Yes, auntie. Yes, auntie. Susan also to come and into the view, yeah? You wanted Susan to be seen? Wow, the lovely Susan is coming, eh? Wow. Yes, what do you have? Tell Nimmakka. Chepna na. Wow. Okay. What did you do it, mama? Cheppu, em cheppa, em chesa, what is that? Fruits, sir. Fruit of the Holy Spirit? Auntie, a different way of thanking the Lord for the nature and fresh fruits. Okay. That's good. Thank you, Auntie. Okay, Nana. Memory was Auntie, nechukoledu. Nechukoledu. Chinnalena nechukoledu. Mari poorthiga kaapoyina last line ana nechukala. For the Lord will be with you అనేది కూడా నేర్చుకోవాలి ఓకే నిమ్మక్క ఏమన్నా లేచిన తర్వాత నువ్వు బైబిల్ చదువుకున్నావా ప్రార్థన చేసుకున్నావా మరి దేవునితో నువ్వు మాట్లాడాలి ఏసే నీతో మాట్లాడాలి కదా ఏసే ఈ రోజు నీతో మాట్లాడలేదా నువ్వు బైబిల్ చదవలేదు అని అంటే ఏసే నీతో మాట్లాడాలి కదా అయ్యో ఏసే నీతో మాట్లాడకుండా మనం ఎలా ఉండగలం పొద్దున్నే మమ్మీని విష్ చేయకుండా మమ్మీతో మాట్లాడకుండా మనం ఉండగలమా ఉండలేము కదా అలాగే మనం ఎలా ఉండాలి అలా ఏసీతో మాట్లాడుతున్నా మనం ఉండకూడదు ఏసీ మనతో ఏం మాట్లాడుతున్నారో కూడా మనం వినాలి కాబట్టి ప్రతిరోజు మీరు ప్రార్థన చేయాలా వాక్యం చదవాలి ఓకేనా రేపు మళ్ళీ మేము వచ్చేసరికి మీరు రెండు పనులు చేసినట్టు మాకు చూపించాలి థమ్స్ అప్ ఓకే ఒకవేళ వాక్యం చదవలేదు అని అంటే ఇట్లా దించండి ప్రేయర్ చేయలేదు అంటే ఇట్లా పెట్టాం రెండు చేస్తే ఇట్లా చూపిస్తారు మాకు ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఐ థింక్ కీర్తన yes ఆంటీ నేను 17ది లాస్ట్ వచనం చెప్తాను ఆంటీ చెప్తాను యెహోవా మీతో కూడా ఉండును రెండోది వృత్తాంతములు 20వ అధ్యాయము 17 వెరీ గుడ్ నాన్న వెరీ 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న చిన్నదైనా గానీ మన మనసులో బలపరుచుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఓకే మీ యాక్టివిటీ కూడా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ తల్లి నువ్వు చూసా చెప్పావు కదా మీ ఛాన్స్ అయితే కంటద వాక్యమా చూసి చెప్పకూడదు చెప్పాలి శ్యామక్క అన్నారు కదా ఇందాక ఏంటంటి చూడకుండా చెప్పగలవా చెప్పు ఫాస్ట్ గా ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు యూదా వారులారా యెరూషలేము వారులారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు భయపడకుడి జడియకుడి రేపు
వారి ఓకే అమ్మా సమీక్ష నువ్వు చూసి చదువుతున్నావు ఓకే నెక్స్ట్ ఓకే భరత్ ఫర్ ద లార్డ్ విల్ బి విత్ యు వావ్ నిన్ను క్రాఫ్ట్ చేశాను ఆంటీ మరి చూపించు నిన్న క్రాఫ్ట్ చూపించినానా చూపించినానా నిమ్ యు డోంట్ టాక్ టు మీ యా వెరీ బాగుంది నాన్న చెప్పినా బాగుందని ఇంటిలేదు ఆంటీ అందుకే ఆ బాగుంది నాన్న వెరీ గుడ్ చెప్పాను ఇందాక చాలా బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్ కూడా నేర్పించి చక్కగా వేసే గురించి చెప్పచ్చు ఓకేనా ఓకే నెక్స్ట్ Nimbaka, I wanted to ask Angel who is here. Angel, you said you texted me that you have a project and you wanted to send me the video, right? If you can send me the video, I will do it. I will share it. Angel, are you here with us? Mama, Advai, give me 1 second, baby. And Nenu. Yeah, what are you ready with? New type Enshurna. Angel, send me the video. Now, sir, చెప్పనా Angel. Your voice రాట్లే తల్లి. తల్లి మాట్లాడుకో. ప్రజలా. అద్వై చెప్పు మామా ముందు చెప్పేసాను గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ వన్ అండ్ ఓన్లీ సన్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ అండ్ హావ్ ఇటర్నల్ లైఫ్ జాన్ 3:16 వావ్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అయితే అది కాదు కదా నిన్నటి మెమరీ వస్ అదేనా సెకండ్ క్రానికల్స్ మామా యు నీడ్ టు బై హార్ట్ ఇక్కడ క్లాస్ లో ఏం చెప్పారో అదే మనం చెప్పుకుందాం సరేనా రేపు మాత్రం అలా చదువుకోవాలి ఈ రోజు ఇక్కడ లెసన్ ఏముంటుందో అది చదువు ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు యెహోవా మీత కూడా ఉండును వెరీ గుడ్ రెండోది ప్రకటనలు 20:17 ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ వండర్ఫుల్ 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ గాడ్ బ్లెస్ యు okay next now we are ready hello angel dekhi ke le sing ka stop cheseddam angel kanisthi voice raakpena nuve em chesava koncham chusthe ni activity ni project your project you have to send it now only otherwise we can't do it angel so where's the video అయ్యా వి ఆర్ నాట్ ఏబుల్ టు హియర్ యు మామ నీ వాయిస్ వినపట్లేదు తల్లి ఇయర్ ఫోన్స్ తీసే తల్లి ఇయర్ ఫోన్స్ తీసే ఒకసారి ప్లగ్ పెట్టి ఇయర్ ఫోన్స్ తీసే అంట ఒకసారి ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడు ఆంటీ సోన్ మై ఫాదర్స్ ఫోన్ ఆంటీ ద వీడియో వాస్ ఇన్ మై ఫాదర్స్ ఫోన్ ఆంటీ కెన్ ఐ సెండ్ ఆఫ్టర్ ద విబిఎస్ ఆఫ్టర్ ద విబిఎస్ హూ విల్ సీ మామ You have to send it before, right? In the group, can I send, auntie? You can send it, but nobody will see that, right? You have to do it here. Okay, so next time, do it. You have any memory verse learned, Mama? No, auntie, I didn't learn. I did the project, but. Oh, you okay? So sad. We did. Time see... on the rep to damo ni work. Okay, na rep pato alert ka undu. Okay. Okay, auntie. ఎవరైనా ఉన్నారా
మరి మనం విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. అంతేకాకుండా ఏ మెమరీ వర్స్ చెప్తున్నారో అది మీరు వర్క్ బుక్ లో రాసుకోవాలి పిల్లలు. అది రాసుకొని మీ వర్క్ బుక్ మీ భద్రం చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అది మీ దగ్గరే ఉండాలి. ఈ రోజు శ్యామలకి ఏం చెప్తున్నారో మీరు వినండి. ఆ లెసన్ అంతా మీ హృదయంలో భద్రపరచుకోండి. యాక్టివిటీ మీకు యాక్టివిటీ ఇంకా లేదు రేపు, సరేనా? మీరు మెమరీ వస్తుంది కదండి. ఓకే, అదే అంట మైనస్ అంటే చెప్తాను. యెహోవా మీతో కూడా ఉండును గాక. దినవృత్తాంతములు 20:17. మీతో కూడా ఉండును గాక లేదు. ఓకే, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. మరి నువ్వు చక్కగా నీ ప్లేస్ మారు, వెనక బాగోలేదు నీ వెనక, నీ ప్లేస్ మార్చుకుంటే బాగుంటది. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వచ్చాము అక్క. ఓకే, ప్రైజ్ ద లార్డ్ అందరికి. ఓకే, మరి మేము అంటే నిమ్మక్క గాని నేను గాని జోకర్ బాబాయ్ గాని ప్రజ్వలక్క బెన్నెట్ అన్న మిన్ని అక్క అందరం డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకు అనంటే వచ్చిన వాళ్ళందరూ మెమరీ వర్స్ చెప్తారనుకున్నాం. చిన్న వాక్యం కదా, చిన్న సెంటెన్స్, అది యాక్టివిటీ చూపిస్తారనుకున్నాం. మరి మీరు అలా చేయలేదు, మేము చాలా యాంగ్జైటీగా ఉన్నాం మీరు చేస్తే చూద్దామని. సో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము. మరి ఈరోజు నేను చెప్పే లెసన్కి చాలా యాక్టివిటీ ఉంటుంది. ఇవాళ వద్దా అనేది లెసన్ అయిన తర్వాత నాకు ఏమనిపిస్తుందో దాన్ని బట్టి చేస్తాను. ఓకే, అయితే మనం ఈరోజు లెసన్ చెప్పుకోవడానికి ఆల్రెడీ మిన్ని అక్క బైబిల్ లెసన్ చదివారు, బైబిల్ రిఫరెన్స్ కదా. ఏం చదివారు అనంటే John 3:16. ఆ వాక్యాన్ని బట్టి మనం ఈరోజు లెసన్ చెప్పుకుందాము. ఓకే, ముందుగా మనం చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ అంటే మీరు 1 అంటే నీల్ డౌన్ చేయాలి, పొజిషన్కి వచ్చేయాలి. 2 అంటే చేతులు జోడించాలి. 3 అంటే కళ్ళు మూసేయాలి. ఓకే, ఎవరైతే ఏసే మాట ఇక్కడ వస్తుంది మేము వినాలి అనుకుంటారో వాళ్ళకి బ్లెస్సింగ్స్ చాలా చాలా ఉంటాయి. ఓకే పిల్లలు, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఇప్పుడు నేను మీలో చాలా మందికి తెలియదు కదా, ఎవరికీ తెలియదు, మీరెవరు నాకు తెలియదు, కానీ మనందరం కూడా ఏసయ్య నామములు ఇక్కడికి కలుసుకున్నాం కదా. ఓకే, మీరందరూ కూడా ఇప్పుడు నా గురించి చిన్న ప్రేయర్ చేయండి. అక్క శ్యామల, ఏసయ్య శ్యామలకి చాలా దగ్గు వస్తుంది, మాకు లెసన్ చెప్పాలి కాబట్టి కాఫ్ తీసేయండి, ఇప్పుడు కాఫ్ రానివ్వకుండా చేయండి ఏసయ్య అని చెప్పి మీరు నాకు హెల్ప్ చేయండి, ప్రేయర్ చేసి. ఓకేనా పిల్లలు, మీరందరూ చక్కగా వినాలని, నేను చక్కగా చెప్పాలని మనం ప్రార్థన చేసుకోండి. ఓకే పిల్లలు, ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు తండ్రి. నీ కృపలో ప్రభా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఏసయ్య ఇదిగో ప్రభా, మరి ఈ రోజు నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రభా సాతనుడు దొంగిలించుకుని ఉండటానికి మీరు సహాయం చేయండి తండ్రి. నాయన నాకు గొంతులో ఉన్నట్టు ఇన్ఫెక్షన్ని ఏసు నామంలో మీరు స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. నేను బిడ్డలందరికీ కూడా తండ్రి నువ్వు నా ద్వారా చెప్పించే వాక్యం ప్రభా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళవలసి ఉంటుండగా తండ్రి ఏ డిస్టర్బెన్స్ ఇక్కడ లేకుండా ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. మరి అనేక మాటలు ప్రభా ఇలా ఇబ్బంది పడినప్పుడు తండ్రి నీ వాక్యాన్ని అయితే చక్కగా చెప్పించావు ప్రభా. అనేక సార్లు ఈ రీతిలో ఉన్నప్పుడు కూడా మీరు నన్ను వాడుకున్నారు తండ్రి. మరి అలాగే ఈ సమయంలో కూడా వాడుకోనమని అడుగుచున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా నాయన మరి నిన్ను కలిగి వాళ్ళ వాక్యం వినటానికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన యేసు నామంలో ప్రభా మీరు నాకు స్వస్థత ఇస్తున్నారు ప్రభా, అందుకు నీకు వందనాలు. అలాగే తండ్రి బిడ్డలందరూ వినబోతూ ఉంటుండగా ప్రభా మీరే కృప చూపించమని అడుగుచు. ఈ వాక్యము ఈ లెసన్ తండ్రి బిడ్డలందరి జీవిత కాలం అంతట్లో నేను వాళ్ళు ఎక్కడ కూడా మర్చిపోకుండా అనేక మంది మధ్యలో ఈ సువార్తను చెప్పగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచు.
ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఎవరికీ నెట్వర్క్ ఇష్యూస్ కూడా లేకుండా ఉండటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు. నన్ను ఇంకా అనేక మంది వినగలగటానికి అనేక ద్వారాలు మీరు తెరమని అడుగుచు. బిడ్డలందరినీ మీ చేతుల్లోనే పెట్టుకుంటూ ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మీకు నేను చెప్పేది డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, నేను దగ్గుతూ చెప్పటం వలన. మీరు ఆ దగ్గు అనేది వినకండి, వాక్యం ఏమొస్తుందో అదే వినండి. ఎందుకంటే ఏసయ్య నన్ను ప్రేమించి నాకే అవకాశం ఇచ్చారు, ఏసయ్య మిమ్మల్ని ప్రేమించి మీకే అవకాశం ఇచ్చారు. సో ఈ సమయం అంతా కూడా దేవునిదే. ఓకేనా పిల్లలు, మీరు మనసులో ప్రార్థన చేసుకుంటూ చక్కగా వినేయండి, చక్కగా లెసన్ వెళ్ళిపోద్ది. ఓకే, అయితే ఇప్పుడు ఇందాక మిన్ని యొక్క వాక్యం చదివింది కదా, యోహాను 3:16, John 3:16, దానిలో ఉన్న మొట్టమొదటి మాట ఏంటి, అది 3-4 lines ఉంది, కానీ ఒక్కటి చిన్న మాట ఏముంది, దేవుడు, చెప్పండి ఎవరన్నా చెప్పగలరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కదా, వాళ్ళల్లో మనం కూడా ఉన్నాం, లోకంలో ఉన్నామా లేదా మనం. ఓకే, అయితే చూద్దాం దేవుడు అసలు ఎలా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ ఎలా తెలుస్తుంది మనకి, అవునా కదా. మరి ఆయన ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు మమ్మీ డాడీ ఉన్నారనుకోండి, మనకి మన బర్త్డే వస్తే రకరకాల డ్రెస్సెస్ కొనేస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు, లేకపోతే మంచి మంచి కేక్స్ ఫ్రెండ్స్కి ఏదో ఇమ్మనిస్తారు, మనకి ఇలా రకరకాలుగా అందరూ కూడా విష్ చేస్తూ ఉంటారు, అప్పుడు మనకి వాళ్ళ ప్రేమ ఎంత ఉందో తెలుస్తూ ఉంటుంది, అవునా కదా పిల్లలు. అలాగే ఏసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నట్టు మనకి రుజువు ఏంటి, మనకి ఎలా తెలుస్తుంది ఏసయ్య ప్రేమిస్తున్నారు లేదు అనేది. సాతానుడైతే వాడు మనల్ని ప్రేమించే కొద్దీ మనం కూడా వాడిని ప్రేమించేస్తున్నాం, రుజువు ఉంది కదా పిల్లలు. అంటే సెల్ ఫోన్లో చెత్త అంతా చూస్తున్నాం కదా, టైం అంతా వేస్ట్ చేస్తున్నాం కదా, అదే సైతాను మనల్ని పాడు చేస్తున్నాం. మరి ఏసయ్య మనల్ని ఇంత ప్రేమిస్తున్నప్పుడు అది మనం తెలుసుకోకుండా మన సమయం అంతా కూడా ఎందుకు పనికిరాని ఒక సాతానుడి చేతులకి అప్పచెప్పేస్తున్నాం. ఓకేనా పిల్లలు, మనం ఎంత తప్పు చేస్తున్నామో నేను మీకు చెప్తాను పిల్లలు, ఎందుకు తప్పు చేయకూడదు, ఎందుకు సాతానుడి మాట వినకూడదు, ఎందుకు దేవుని మాట వినాలి అనేది మనం ఈరోజు చూద్దాం. మీరు నిన్న ఒక క్లాస్ జరిగింది, మరి అక్కడ మెమరీ వర్స్ చూస్తున్నారు, మెమరీ వర్స్ సబ్జెక్ట్ ఇచ్చుకుంటున్నారు, యాక్టివిటీ చూస్తున్నారు, ఓకే నేను రెడీగా ఉండాలి అని. ఎంతమంది ఓబే అయ్యారు మీలో, చాలా మంది పట్టించుకోలేదు, షర్మిలక్క చెప్తానే ఉన్నారు, నిమ్మక్క, ప్రజ్వలక్క, అందరం చెప్తానే ఉన్నాం, కానీ ఎవ్వరు డోంట్ కేర్, మీకు ఎలా నచ్చిందో మీరు అలానే ఉన్నారు. ఏసయ్య ఈరోజు మీ అందరినీ చూసి సంతోషపడుంటారా, బాధపడుంటారా, ఒక్కసారి మీరు ఒకసారి నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, సంతోషపడుంటారు ఏసయ్య నా విషయంలో అన్నవాళ్ళు ఇలా చెప్పండి, లేదు నేను ఏసయ్యని బాధ పెట్టాను అన్నవాళ్ళు ఇలా చూపించండి. ఓకే, కీర్తన ఒప్పుకుంది, వర్షిణి ఒప్పుకుంది, చాలా మంది చూసారా, ఎక్కువ చేతులు ఇలాగ ఉన్నాయి, చూసావా నిమ్మక్క, ప్రజలక్క చూస్తున్నారా, మిన్ని అక్క కదా, మనకే ఇంత బాధ అనిపించింది, శర్మలక్క ఎంత బాధపడి ఉంటారు, ఇంత మందిని కలెక్ట్ చేయడానికి ఎన్ని రోజుల నుంచి ప్రేయర్స్ చేసి ఇచ్చేసారు, ఏసయ్య ఎంత ఆశపడి ఉంటారు 5 రోజులు నా బిడ్డలు నాతో ఉంటారు అని. కానీ ఏది పిల్లలు, మీరందరూ కూడా ఏసయ్య దగ్గర ఇలాగా డౌన్ అయిపోయారు కదా, అంటే ఇలా చూపించేది ఎవరు, సైతానే మనల్ని ఓడిపోయేలాగా చేస్తుంది. ఓకే పిల్లలు, మీరు ఎప్పుడు కూడా నేను ఏసే మాట వింటాను, నేను ఒబే అవుతాను అన్నవాళ్ళు ఇలా చూపించండి, మేము ఇంకా మాటలన్నీ వింటాము, వాక్యం చదువుకుంటాము, యాక్టివిటీ చేస్తాము, మెమరీ వర్స్ నేర్చుకుంటాము అన్నవాళ్ళు ఇలా చూపించండి, సాతానుడు వెంటనే పారిపోవాలి పిల్లలు. మీకు ఎంతమందికి ఇష్టం ఏసే కొరకు ఇలా ఉండటం, ఇష్టమేనా? ఓకే, అందరికి ఇష్టమైంది. ఓకే, శర్మక్క చూస్తున్నారా పిల్లలు ఎంత చక్కగా చేతులు పైకి చూపిస్తున్నారో. ఓకే, మీరందరు కూడా ఇప్పుడు ఏసైకి చాలా చాలా నచ్చారు, మీరందరు కూడా ఇలా చూపించారు కాబట్టి మీకు నేను యాక్టివిటీ ఇస్తాను పిల్లలు. ఓకేనా? ఓకే, అయితే మరి మనం స్కూల్కి వెళ్తూ ఉంటే
చాలా బ్యాగ్ చాలా బుక్స్ వాటర్ బాటిల్ తర్వాత క్యారేజ్ క్యారియర్ అంటే లంచ్ బాక్స్ కానీ టిఫిన్ బాక్స్ కానీ ఇవన్నీ పట్టుకెళ్తాం కదా బుక్స్ అయితే చాలా ఉంటాయి మ్యాథ్స్కి ఒకటి సైన్స్కి ఒకటి సోషల్కి ఒకటి లేకపోతే ఇంగ్లీష్కి ఒకటి ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్కి అన్నిటికీ అన్ని బుక్స్ నోట్బుక్స్ ఉంటాయి గైడ్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఇంకా డ్రాయింగ్ బుక్స్ ఉంటాయి మ్యాప్ పాయింటింగ్ బుక్స్ ఉంటాయి ఇన్ని ఇన్ని బుక్స్ ఉంటాయి ఇవన్నీ మోసుకొని వెళ్తాం కానీ వాటిని చూసి నేర్చుకొని పాస్ అవుతున్నావు పై క్లాసులకి వెళ్ళిపోతున్నావు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అయితే నా దగ్గర ఒక బుక్ ఉంది పిల్లలు వాటిలో అక్షరాలు ఉన్నాయి నా దగ్గర ఒక్క అక్షరం కూడా లేని బుక్స్ ఉన్నాయి పిల్లలు మీ దగ్గర ఉన్నాయా అక్షరాలు లేకుండా లెటర్స్ లేకుండా బుక్స్ ఉన్నాయా ఒకవేళ ఉంటే దానిలో ఏమైనా చదవటానికి ఉంటుందా నా దగ్గర లెటర్స్ లేవు ఒక్క ప్లెయిన్ బుక్ ఉందా కాయనని నేను చదివేయగలను అని చదవగలరా మీరు చదవలేం కదా ఓకే ఎవరు చదవలేరు కానీ ఈరోజు యేసయ్య మీకు ఒక గిఫ్ట్ ఇస్తా ఉన్నారు ఎందుకు గిఫ్ట్ ఇస్తున్నారు అని అంటే మీరు నాకు ఇలా చూపించారు మేము అన్నిటికీ ఒబే అవుతాము అని ఒబే అవ్వట్లేదు అని అంటే మనం పాపం చేసినట్టు సైతాన్ మాట వినేసామంటే పాపంలో ఉన్నట్టే మనం మీరందరూ ఇలా చూపించారు కదా ఇలా చూపించారు కాబట్టి యేసయ్య మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు ఈరోజు ఆ గిఫ్ట్ ఏంటో చూద్దామా పిల్లలు ఓకే మరి నా దగ్గర ఉన్న గిఫ్ట్ యేసయ్య మందరికి ఇచ్చేసారు ప్రజ్వల్ అక్కకి నిమ్మి అక్కకి బెనెట్ అన్నకి మిన్ని అక్కకి అందరికి మా అందరి దగ్గర గిఫ్ట్ ఉంది యేసయ్య ఇచ్చిన గిఫ్ట్ ఈరోజు ఆ గిఫ్ట్ ని మీకు కూడా ఇవ్వమని చెప్పారు యేసయ్య తీసుకోవటానికి మీరు రెడీయా ఓకే చూద్దాం మరి ఆ గిఫ్ట్ ఏంటి అని అంటే బుక్స్ ఉంటాయి ఒక మంచి బుక్ ఉంది నా దగ్గర కానీ ఒక్క లెటర్ కూడా లేదు కానీ యేసయ్య మనతో చాలా విషయాలు దాని ద్వారా మాట్లాడుతూ ఉంటారు మీకు నేను చూపిస్తాను పిల్లలు నా దగ్గర ఉన్న బుక్ ఓకే చూడండి పిల్లలు నా దగ్గర ఒక బుక్ ఉంది చూడండి అసలు బుక్ హెడ్డింగ్ కూడా లేదు చూడండి హెడ్డింగ్ కూడా లేదు ఓకేనా ఓకే ఇది ఒక కలర్ దీనిలో అసలు ఏమో ఒక అక్షరం ఉందా లేదు కదా ఒక అక్షరం కూడా లేదు కానీ నేను చెప్తాను ఏసే నాకు ఇక్కడ ఒక సీక్రెట్ దాచిపెట్టారు ఓకే తీర్చి చూడండి అక్షరాలు కనబడుతున్నాయా మీకు నాకు కనిపిస్తున్నాయి కొన్ని కనిపించట్లేదా శ్రీజ నీకు కనిపించట్లేదా హిమస్రా నీకు ఓకే అయితే ఇంకా చూద్దాం ఇక్కడ కనిపిస్తున్నాయా పోనీ అయ్యో ఏంజెల్ కనిపించట్లేదా అయ్యో నాకు కనిపిస్తున్నాయి మరి సరే చెప్తా నాకేం కనిపిస్తున్నాయి చెప్తా ఇక్కడ బా కళ్ళు పెద్ద చేసి చూడు శ్రీజ అయినా కనబడలేదా అయ్యయ్యో పని ఇక్కడ ఏంటరా మీకేం కనిపించట్లేదు నాకైతే చాలా విషయాలు కనిపించినాయి ఓకే ఇప్పుడు మీకు కూడా కనిపించాలా నేను చేస్తాను ఓకేనా పిల్లలు ఓకే మరి మనం ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ లోకంలో ఉన్నాము అని అంటే మనం ఎప్పుడన్నా చచ్చిపోతామా చచ్చిపోమా చచ్చిపోతామా అమ్మ అందరికీ తెలుసారా ఓకే చచ్చిపోతే మనం ఏమైపోతాం నరకానికి వెళ్ళిపోవాలా పరలోకానికి వెళ్ళాలా నరకం అంటే ఇలా చూపించండి పరలోకం అంటే ఇలా చూపించి ఇక్కడికి ఎంతమంది వెళ్తారు ఎవరికి ఇష్టం ఇక్కడికి ఇక్కడికి ఇలా వెళ్ళిపోతారా పైకి ఇలా ఇలా కిందకి వెళ్తారా ఓకే అబ్బో అందరూ పైకి వెళ్ళిపోతారంట ఓకే అయితే అమ్మమ్మో చాలా పైకి వెళ్ళిపోతారండి ఒక్కొక్కళ్ళు సుజన్ గ్రేస్ అయితే చాలా పైకి చూపిస్తారు ఓకే మరి మనల్ని యేసయ్య ఈ లోకంలో అమ్మ కడుపులో ఉన్నప్పుడే మమ్మీ పొట్టలో మనం ఉన్నప్పుడే మనల్ని ఆయన తయారు చేసి ఆయన పెంచారు మరి ఆయన పెంచుతూ మనకి లోపలికి ఫుడ్ వాటర్ బ్లడ్ అన్ని కూడా అంత సఫిషియెంట్గా ఇచ్చి మంచి హెల్త్ ఇచ్చి ఈ లోకంలో మనల్ని జన్మింప చేశారు ఏసయ్య మరి అలాంటి మనం ఏసయ్యకి నచ్చినట్టు లేకుండా సైతానికి నచ్చినట్టు ఉంటే ఎలాగా కదా ఏసయ్య ఏమంటున్నారంటే నేను మిమ్మల్ని ఈ లోకంలో ఉంచాను కదా మీరందరూ మళ్ళీ నా దగ్గరికే రావాలి మీరు ఎక్కడికో వెళ్ళిపోవద్దు అంటే నరకానికి వెళ్ళిపోవద్దు మీరందరూ నా దగ్గరికి వచ్చేయాలి అని
ఏసే చెప్తున్నారు పిల్లలు. చూసారు ఎంత అద్భుతమో. అంటే ఇప్పుడు మనం మీ పెన్, మీ నోట్బుక్ ఎవరికైనా మీ ఫ్రెండ్కి ఇచ్చారనుకోండి, ఇచ్చినప్పుడు వాళ్ళు రాసుకోలేదు, ఏదో ముందు రోజు యాబ్సెంట్ అయ్యారు రాసుకోలేదు, ఓకే ఏ నాకు ఇవ్వని నీ బుక్ ఇవ్వ నేను చూసి రాసుకుంటాను, నిన్న మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ చెప్పారంట కదా నేను రాసుకుంటానంటే ఓకే ఇట్స్ ఓకే అని చెప్పి నువ్వు ఇచ్చావు. తను ఇంటికి పట్టుకెళ్ళి రాసుకుంటున్నప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న చెల్లో తమ్ముడో ఉండి తను చింపేశాడు అనుకోండి, నువ్వు మళ్ళీ పట్టుకొచ్చి మీ ఫ్రెండ్కి ఇచ్చేసి అయ్యో మా తమ్ముడు చింపేశాడు అని చెప్తే ఎంత బాధపడిపోద్ది, అయ్యా బాబోయ్ నేను ఎంతో కష్టపడి రాసుకున్నాను నేను, ఎందుకు ఇలా చింపేస్తావు, నువ్వు మీ తమ్ముడికి ఎందుకు దగ్గర పెట్టు, నువ్వు పైన కూర్చొని రాసుకోవచ్చు కదా, ఇవన్నీ అంటదా లేదా మీ ఫ్రెండ్, బాధపడతదా లేదా, ఎందుకని నిన్ను ప్రేమించి నీకు తన బుక్ నీకు ఇచ్చింది కదా నీ చేతిలో పెట్టి, ఎందుకని నువ్వు మళ్ళీ జాగ్రత్తగా ఇస్తావు. మరి అలా కాకుండా నువ్వు మనం వాళ్ళ తమ్ముడు చేతిలో కానీ చెల్లి చేతిలో కానీ పెట్టేస్తే వాళ్ళు చింపేసినప్పుడు వీళ్ళు చాలా బాధపడుతున్నారు పిల్లలు. అలా మరి ఏసయ్య మనల్ని మమ్మీ కడుపులో ఉంచి ఈ లోకంలో మనల్ని పుట్టేలా చేసి మళ్ళీ ఏం చెప్తున్నారంటే మీరు అందరు నా దగ్గరికే వచ్చేయాలి, మీరు నా పిల్లలు అని చెప్తున్నారు ఏసయ్య. మీకు నమ్మకం ఉందా మనం ఏసే పిల్లలమే అని తెలుసా, మీకు తెలుసా? మరి ఎవరి మాట వినాలి మనం, సైతాన్ మాట వినాలా ఏసే మాట వినాలా? ఏసే మాట వినాలి కదా. అయితే మీరు ఏం చేస్తున్నారు మనం ఆలోచిద్దాం ఈరోజు. మనం కూడా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా ఆయన సొత్తులాగానే ఉండాలి, ఆయన బిడ్డల్లాగానే ఉండాలి మనం. సాతానుడి లోకంలో చాలా రకాలుగా మనల్ని భ్రమ పెడుతూ ఉంటాడు అనమాట. అది బాగుంది చూడు, ఈ ప్లే ఈ గేమ్ ఆడు, లేదా ఆ షో చూడు, లేకపోతే ఇంకేదో కామెడీ షో చూడు, ఇలా అని చెప్పి సైతానుడు రకరకాల రకరకాలుగా మనల్ని చూపిస్తూ ఉంటాడు పిల్లలు. కానీ మనం వాటికి లొంగిపోకూడదు, ఓకేనా? మనందరం కూడా ఒకరోజు ఇక్కడ మనం టెంపరీగా వచ్చాం ఈ లోకానికి, ఇదంతా కూడా మనకి టెంపరీ. మనం శాశ్వతంగా ఉండేది ఎక్కడ? పరలోక రాజ్యంలో. అక్కడ ఎవరున్నారు చెప్పండి పిల్లలు, ఎవరున్నారు అక్కడ? ఏసయ్య ఉన్నారు కదా. ఏసే మన కొరకు రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళారు కదా, అక్కడ ఉన్నారు. మనం కూడా చనిపోయిన తర్వాత ఏం చేయాలి? అక్కడికే వెళ్ళిపోతాం కదా, మీ అందరికి ఇష్టమేనా? మరి అది ఎలా ఉంటుంది, అసలు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది అంట పిల్లలు. అసలు పరలోక పట్టణం అంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా పిల్లలు? గోల్డ్, కంప్లీట్ గోల్డ్ స్ట్రీట్స్ కానీ, వాల్స్ కానీ, రూమ్స్ కానీ, ఆ చైర్స్ కానీ, సోఫాస్ కానీ, అన్నీ కూడా గోల్డ్ పిల్లలు, బంగారంతో చేసి ఉంటుందండి. తెలుసా 12 గేట్స్ ఉంటాయంట పిల్లలు, పర్ల్స్ ఉంటాయంట, 12 12 ముత్యాలు, 12 గుమ్మాలు, 12 గుర్తుంచుకోండి పిల్లలు. అది రిఫరెన్స్ కూడా ఎక్కడుందో తెలుసా? రెవల్యూషన్స్ లో ఉంటుంది, 21 చూస్తే. ఓకే, అంత గోల్డ్ మనకి తెలియాలి అని అంటే మనం ఎక్కడన్నా గోల్డ్ చూసినప్పుడు చూడండి, మెరుస్తుందా మెరుస్తుందా నిమ్మ, ఇది ఓకేనా? ఓకే వేళ మనకి గోల్డ్ లేకపోతే ఈ కలర్ ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఒక బ్యాడ్జ్ పెట్టుకున్నాను. పిల్లలు మీరు ఇవాళ నేను ఇచ్చే చాలా హోంవర్క్ ఉంటుంది మీకు. ఓకే చూడండి, బ్యాడ్జ్ ఎల్లో, నెక్స్ట్ బ్లాక్, నెక్స్ట్ రెడ్, నెక్స్ట్ వైట్, నెక్స్ట్ గ్రీన్. ఓకే పిల్లలు చూడండి, ఓకే ఎల్లో గోల్డ్ పట్టణాన్ని అంటే పరలోక పట్టణాన్ని చూపిస్తాం, ఓకేనా పిల్లలు? ఈ పరలోక పట్టణం గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. సో మీరు ఎక్కడన్నా గోల్డ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ చూసినప్పుడు గుర్తుంచుకోండి, ఓకే పరలోక పట్టణం, ఏసై ఉన్నారు కదా, 12 గేట్స్ ఉన్నాయి కదా అక్కడ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి పిల్లలు. మరి ఇవన్నీ కూడా ఈ వర్డ్లెస్ బుక్, దీనిలో ఒక అక్షరాలు లేవని అన్నాను కదా, మీకు కూడా ఏం కనబడలేదు కదా. చూడండి పిల్లలు, మరి మనం ఎక్కడన్నా ఇలాగా గోల్డ్ కలర్ని మనం స్కూల్కి వెళ్తే చాలా మంది ఫ్రెండ్స్ వేసుకొస్తారు కదా, ఈవేళ ఎవరు వేసుకొచ్చారు మన పిల్లల్లో గోల్డ్ కలరు చూద్దామా? గోల్డ్ కలర్ ఎవరు వేసుకొచ్చారు, ఎవరు వేసుకొచ్చారు? ప్రజ్వలక్క చూస్తున్నానక్క. ఓ షర్మిలక్క వేసుకొచ్చారు,
ఆ తర్వాత ప్రజ్వలక కూడా కనిపిస్తుంది నాకు. ఓ సూపర్ సూపర్ సూపర్. అచ్చా బాబా, అక్క నువ్వు పరలోక పట్టణంలో ఉన్నావు అక్క? ప్రజ్వలక్క, అక్క మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు? ఖచ్చితంగా వెళ్ళిపోదాం అక్క. అక్క నువ్వు అప్పుడు వెళ్ళిపోయిందంట అక్క. ఏసే నీకు మంచి ఛాన్స్ ఇచ్చేసే చూసే చేస్తున్నావా, వెళ్ళిపోయి. పిల్లలు చూసారా, గోల్డ్ కలర్ అక్కని చూస్తేనే మనకి ఎంత హ్యాపీగా ఉంది కదా. మరి అలాంటిది మనం కూడా అక్కడికి వెళ్ళిపోయాం అనుకోండి, ఏసే దగ్గరికి. అక్క నువ్వు ఆ 12 గేట్స్ దాటుకుంటూ వెళ్ళావా ప్రజ్వలక్క? వావ్ సూపర్ అక్క, సూపర్ సూపర్. ఏసే నీకు మంచి ఛాన్స్ ఇచ్చారు. ఆ అక్క, అయితే ఈ గోల్డ్ పేజ్ లో నీకు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఈ 12 గేట్స్ గాని 12 పేర్స్ గాని కనిపిస్తున్నాయక్క? సూపర్ కదా. అయితే మనం ఈ గోల్డ్ కలర్ ఎక్కడ కనిపించినప్పుడు ప్రజ్వలక్క ఎలా కనిపిస్తుంది కదా, మనం ఏం చేయాలి? గోల్డ్ కలర్ చూడంగానే ఓ ఏసే మనకి పరలోక పట్టణాన్ని ఉంచారు కదా అని చెప్పి మనం మన ఫ్రెండ్స్ కి చాలా విషయాలు నేర్పించవచ్చు. అవన్నీ ఇక్కడ మనకి కనిపించవు గాని మనం ఇక్కడ ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకని, గోల్డ్ కలర్ చూడంగానే మనకి పరలోక పట్టణం గుర్తొస్తుంది పిల్లలు. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ అక్క, మా గురించి నువ్వు భలే భలే వేసుకొచ్చావు అక్క. ఎక్సలెంట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. గాడ్ బ్లెస్ యూ. మరి చూసారా పిల్లలు, ప్రజ్వలకి ఎలా కనిపించిందో, మనకి ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఆ వట్నే పరలోక రాజ్యం చూసొద్దామని వెళ్ళిందంట. మరి మనం కూడా వెళ్దామా పిల్లలు? కదా, మనం కూడా ఆగు. వాళ్ళ రోడ్స్ అన్ని కూడా ఇలా ఆగుంటాయంట పిల్లలు. గోల్డ్ అంతా మనం నడవటం కూడా వాటి మీద నడుస్తాం. గోల్డ్ రోడ్స్, గోల్డ్ రూమ్స్. అబ్బబ్బ ఎంత బాగుంటది కదా. ఏసయ్య మనల్ని ఎంతో ప్రేమించి మనం అక్కడికి వెళ్ళేలాగా చేస్తున్నారు పిల్లలు. అక్కడికి వెళ్ళేలాగా మనల్ని ఉండమంటున్నారు. మనమేం చేస్తున్నాం? మాటే వినటం కదా పిల్లలు. అయితే ఇంకా ఏసయ్య ఏం చెప్తున్నారంటే, పిల్లలు నేనేమో మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమంటే మీరు అస్సలు మాట వినట్లేదు అని చెప్తూ మనకి ఏ విషయం చెప్తున్నారంటే, చూడండి పిల్లలు, మీరు జాగ్రత్తగా ఉండట్లేదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ చూడండి ఇలాగుంటున్నామంట పిల్లలు. మనం చూసారా, నేను కూడా బ్లాక్ వేసాను. చూసారా పిల్లలు? ఓ శ్రీజ ఇలాగ అంటున్నావు ఏంటి శ్రీజ, మీ గురించి వేసాను శ్రీజ. ఓకే, ఇంకా మీరు ఎవరేసుకున్నారు, ఇంకా ఎవరేసుకున్నారు చూద్దామా. నీలో బ్లాక్ ఎవరేసుకున్నారు ఈరోజు? ఎవరేసుకోలేదు. భయమా, బ్లాక్ అంటే భయమా మీకు? ఆ భయం ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి మనం. అగో ఎవరో చూపిస్తున్నారు. ప్రేమ్ పాల్ చూపించు ఒకసారి. ప్రేమ్ పాల్ ఫ్యాంట్ వేసినట్టున్నాడు. ఓకే సరే. అయితే ఇప్పుడు మనం ఈ బ్లాక్ కలర్ గురించి, నేను కూడా వేసాను చూడండి, బ్లాక్ కదా, చాలా మందికి భయం కదా. ఓకే, అయితే ఈ బ్లాక్ కలర్ మనకి ఏం చెప్తుంది అంటే, దీనిలో ఏమేమి కనిపిస్తున్నాయి మనకి అని అంటే, చూడండి ఇందాక మీరు ఏం చేశారు, మాట వినలేదు కదా. మాట వినకపోవటం వల్ల మీరు మమ్మల్నే చాలా బాధ పెట్టేశారు, మేమే చాలా బాధపడిపోయాం. మరి ఏసై ఎంత బాధపడిపోయి ఉంటారు, అరే అరే నా పిల్లలకి 5 డేస్ VBS పెట్టాను, ఒక్కళ్ళు కూడా నా మాట వినలేదు, అయ్యయ్యో ఈ ఛాన్స్ ఇంకొకరికి ఇచ్చేద్దామా అని అనుకుంటారు ఏసయ్య. అప్పుడు మీకు ఛాన్స్ ఉండదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా మనం ఏసై మాటలు వినాలి. మరి ఎలాగైతే పరలోక రాజ్యంలో 12 గుమ్మాలు ఉంటున్నాయో చూడండి పిల్లలు, మీకు రిఫరెన్స్ కూడా ఇక్కడ ఉంది, రివలేషన్స్ 21:21. చూడండి, మీరు రాసుకోండి, మీరు హోంవర్క్ చేసేటప్పుడు మీరు ఈ విధంగా చూపిద్దురుగాని. వర్క్ చేసినప్పుడు మీకు రిఫరెన్స్ ఉంటే మంచిది. ఓకే పిల్లలు, అయితే ఈ బ్లాక్ కలర్ గురించి కూడా ఏసై ఏం చెప్తున్నారంటే, అందరూ పాపం చేసేస్తున్నారు, ఎవరు కూడా దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు అని చెప్తున్నాడు ఏసయ్య. ఎందుకు అలా చెప్పించుకుంటున్నాం మనం? మన అవిధేయతకు ఉండటం బట్టే. చూడండి, ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోచున్నారు. ఓకేనా,
Romans 3:23. కాబట్టి మనము ఇక్కడ బ్లాక్ కలర్ అని అంటే మనకి ఇష్టం లేదు అని అంటే కలర్ ని చూసి ఇష్టం లేదని అనేయటం కాదు పిల్లలు. మనం ఏం చేయాలి, మనం ఏ పని చేస్తున్నా కూడా ఓకే ఇది రైట్ ఆర్ రాంగ్, ఏసు ఏం చెప్తున్నారు, ఇది చేయమంటున్నారా చెయ్యొద్దు అంటున్నారు. ఇప్పుడు సండే స్కూల్ పిక్చర్ రెండు ఉన్నాయి, మంచి సినిమా వస్తుంది, సండే స్కూల్ జరుగుతుంది, ఏది చూద్దాం ఏది చూద్దాం అది. కాబట్టి మనం దేన్ని ఫాలో అవ్వాలి, ఏం చెయ్యాలి, మనం రైటా రాంగా, అంటే మంచి పని ఏసే మాట వినాలా సైతాన్ మాట వినాలా. సైతాన్ మాట వింటే దీనిలో లిస్ట్ పెరిగిపోద్ది, అమ్మ మాట వినలేదు, నాన్న మాట వినలేదు, టీచర్ చెప్పిన మాట వినలేదు, సండే స్కూల్ అక్కలు చెప్పిన మాట వినలేదు, ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. పిల్లలు మీరు ఇందాక ఏం కనిపించట్లేదు అన్నారు, కానీ అవన్నీ దీనిలో ఉన్నాయి పిల్లలు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. అలా తప్పు చేసినప్పుడు ఏసై అంటున్నారు, మీరు నా దగ్గరికి వచ్చేయండి, ఒక్కసారి సారీ చెప్పేయండి, సారీ చెప్పేసి ప్రార్థన చేసుకోండి, నేను తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాను అంటున్నారు. ఇందాక నిమ్మక్క తను ప్రార్థన చేసుకుంది కదా, అలా అలా కళ్ళు తెరిసేసి ప్రార్థన చేసింది ముందు, అప్పుడు ఏమొచ్చినాయి, చాలా బ్యాడ్ థింగ్స్ వచ్చినాయి కదా. తర్వాత మళ్ళా చక్కగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే తనకి ఇష్టమైన వస్తువు బయటకు వచ్చింది కదా పిల్లలు. మరి ఏసై కూడా మనం అలా విధేయతగా ఉంటే గనక బ్యాడ్ వర్డ్స్, తర్వాత డిజోబీడియన్స్ కానీ, తర్వాత బ్యాడ్ లాంగ్వేజ్ కానీ, ఇవన్నీ మనం మాట్లాడుతుంటే ఏసై మన దగ్గరికి రారు. అమ్మో ప్రజ్వలక్క, అప్పు ఇక్కడ ఎవరో ఎవరో కనిపిస్తున్నారక్క, ఎవరక్క వీళ్ళు, పిల్లలు పిల్లలు చూసారా ఎవరున్నారో, మీరు కూడా వీడితోటే ఉన్నారు ఈరోజు, అవ్వనుకున్నాడు చూడు ఎవడో వాడితోటే ఉన్నారు, అందుకే మీరు ఎవ్వరు బైబిల్ చదవలేదు ప్రార్థన. ప్రజ్వలక్క మాట వినిచి సౌండ్ బయటకి ఎలా రావాలి. ఓకే పిల్లలు మీకు కూడా ఆ డౌట్ వచ్చిందా, మేము ఈరోజు తప్పు చేసాం ఏసయ్యా, ఎలాగేసయ్యా, మేము ఎలా సేవ్ అవుతాం, మమ్మల్ని సైతాన్ ఇలా పట్టేసుకున్నాడు అందుకే మేము చదవలేదు, సైతాన్ ఇలా పట్టేసుకున్నాడు మేము అందుకే యాక్టివిటీ చేయలేదు, ఎలాగేసయ్యా అని చెప్పి మీకు ఉందా, మీరు మీకు ఎవరికైనా అనిపిస్తుందా ఏసైకి సారీ చెప్తామని అనిపిస్తుందా పిల్లలు? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రీజాకి అయితే అనిపిస్తుంది, ఇంకెవరికి అనిపించట్లు, అయితే సైతానుడు రెడీగా ఉన్నాడు మీ దగ్గర, ఏసే మాట వినొద్దని చెప్తున్నాడు కదా, చెప్తున్నాడు. ప్రజ్వలక్కకి భయం వేసిపోతుంది చూడు, సైతానుడు ఎలా చూస్తున్నాడో. ప్రజ్వలక్క నువ్వేం చేయాలంటే, మనకి ఏసే ఏం చెప్తున్నారంటే, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని ఏసే చెప్తున్నారు ప్రజ్వల. కాబట్టి ఏసే ఏం చేశారంటే, మన కొరకు ఇదిగో నేను చూపిస్తాను చూడు, నువ్వు అక్కడుండు, ఏం భయ నేనున్నాను, నువ్వేం భయపడకు, ఇదిగో ప్రజ్వలక్క ఏసయ్య రక్తం చూడు. ఏసయ్య ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు నన్ను అడుగు ఒక్కసారి, నేను నిన్ను హీల్ చేసేస్తాను, నిన్ను నేను స్వస్థపరుస్తా అని చెప్తున్నారు. ఓకేనా, మనకి ఎంత పెద్ద సైతాన్ ఉన్నా, ఎంత పెద్ద శోధన ఉన్నా కూడా ఏసయ్య ఏం చెప్తున్నారు అని అంటే, చూడండి ఏసు రక్తం మనల్ని కడిగినప్పుడు సాతానుడు పారిపోయాడు, చూడండి వెనక లేడు, సాతాన్ లేడు కదా, లేదు కదా, చూడండి. కాబట్టి మనం ఏం చేయాలి, మనం చేసిన ప్రతి తప్పును కూడా ఏసై దగ్గరకు వచ్చి సారీ చెప్తే గనక ఏసయ్య తప్పకుండా ఆయన రక్తంలో మనల్ని కడిగి వేస్తారంట. మరి ఆయన మన కొరకు రక్తం చిందించారా లేదా పిల్లలు? మన కొరకే కదా సిలువలో ఆయన కాచారు రక్తాన్ని మన కొరకు. ఓ ప్రజ్వలక్క హీల్ అయిపోయింది, ప్రజ్వలక్క పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి. అక్క నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా? ఓ వెరీ గుడ్, ఇగో నిమ్మక్క దగ్గర చూడండి ఏసు రక్తం. ఏసయ్యని మనం ఆయన గుర్తు చేసుకున్నప్పుడు, ఆ కలర్ మనకి కనిపించినప్పుడు, అమ్మో ఏసే రక్తం మనల్ని మన పాపాల నుంచి క్షమించేస్తుంది. చూడండి ప్రజ్వలక్క ఎంత హ్యాపీగా ఉందో ఇప్పుడు, ఎందుకని ఏసు రక్తం తనల్ని కడిగేసింది. ఎప్పుడు కడిగింది? అడిగినప్పుడే. ఏసైని అడగకుండా మాత్రం అవ్వదు పిల్లలు, మనం ఖచ్చితంగా ఏసైని అడగాలి. అక్క ప్రజ్వలక్క నువ్వు అడిగి ఇంత హ్యాపీగా ఉన్నావా, అడగకుండానే హ్యాపీగా ఉన్నావా? వెరీ గుడ్ అక్క, వెరీ గుడ్ అక్క. ఎంత గుడ్ గర్ల్ అంటే నువ్వు చెప్పిన మాట వెంటనే విన్నావక్క, అందుకే నీకు ఇంత హ్యాపీనెస్.
చూసావా మాట వినేసరికి ఏసు ఎంత హ్యాపీనెస్ ఇచ్చారో ఆ కాబట్టి మనం పిల్లలు మరి అక్కడ చూడండి మనం రెడ్ కలర్ చూస్తున్నాం కదా మనం స్కూల్లో చూస్తూ ఉంటాము కాలేజీల్లో బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్స్లో ట్రైన్లో చాలా మంది అన్ని కలర్స్ వేసుకుంటారు కదా ఆ కలర్స్ చూసినప్పుడు ఓకే రెడ్ కలర్ నేను కూడా వేసుకున్నాను పిల్లలు రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ని చూసినప్పుడు మనం ఏం చేయాలి ఓకే ఏసే రక్తం మనల్ని ఇలాగే కడుగుతుంది కదా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు ఓకే మరి రక్తంలో కడగబడిన తర్వాత మనం ఏమవుతున్నాం ఏమవుతున్నాం చూద్దాం పిల్లలు ఓకే పిల్లలు ఏసే రక్తంలో కడగబడితే ఇంత హీల్ అయిపోతుంది శుద్ధులం అయిపోతున్నాం మనం ప్యూర్ ఇంకా ఓకేనా పిల్లలు దీనిలో మీకు ఏం కనిపిస్తుంది ఏం కనిపించట్లేదా ఏం కనిపించట్లేదా నాకైతే కనిపిస్తుంది ఏసే ఏం చెప్తున్నారంటే నేను ఇలాగే ఉన్నాను మీరు కూడా ఇలాగే ఉండండి అమ్మో మిన్ని అక్క నువ్వు కూడా రక్తంలో కడగబడ్డావా వెరీ గుడ్ ఎంత చూడండి రక్తంలో కడగబడ్డది ఆ రక్తం కూడా కనిపిస్తుందా మనకి రెడ్ కలర్ వైట్ కలర్ కనిపిస్తుంది ఓ వెరీ గుడ్ అక్క ఎక్సలెంట్ అక్క ఓకే మరి అక్క చూడండి ఎంత హ్యాపీగా ఉందో ఆ ఏసీలో తను కడగబడిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంది చూడండి అక్క నువ్వు నిజంగా సంతోషంగానే ఉన్నావు కదా ఎక్కడన్నా డౌట్ ఉందా నీకు ఏమీ లేదు కదా వెరీ గుడ్ ఏసీ పిల్లలకి ఇంకా నో డౌట్ ఇప్పుడు నువ్వు ప్యూర్ గా కడిగినట్టు నీకు తెలుస్తుందా ఏసే రక్తం నిన్ను కడిగినట్టు ఓకే అక్క ఎప్పుడు ఇలా కడగబడ్డావు నేను ఏసు నామములో అడిగానక్క ఆ ఏసు నామములో అడిగితే ఏసయ్య తప్పకుండా హీల్ చేస్తారు కదా ఓకే మరి తప్పకుండా మనందరం ఏం చేయాలి అని అంటే ఎందరూ ఆయన్ని అంగీకరిస్తారో వారందరూ కూడా విశ్వాసం ఉంచాలంట ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు దేవుని పిల్లలు అవుతారు దేవుని పిల్లలు అవటానికి ఆయన ఒప్పుకుంటారు పిల్లలు కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే తప్పకుండా మన పాపాలన్నీ కూడా ఆయన దగ్గర సారీ చెప్పాలి మనం సారీ చెప్పినప్పుడు ఏసయ్య ఓకే అని చెప్పేసి ఆ రక్తంలో మన కడుగుతారు పిల్లలు రక్తంలో కడగబడ్డప్పుడు మనం ఏమవుతాం శుద్ధులం అయిపోతున్నాం క్లియర్గా ఉంటున్నాం ఇంకా మనం ప్యూర్గా ఉంటున్నాం కాబట్టి ఆ ప్యూరిటీ మనం తెచ్చుకోవాలి పిల్లలు అలా ప్యూరిటీ తెచ్చుకున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాము అని అంటే పిల్లలు చూద్దామా అప్పుడు ప్యూరిటీ వచ్చింది ఓకే మిన్నయ్యకి ఇప్పుడు హ్యాపీగా ఉంది ప్రజలకు కూడా హ్యాపీగా ఉంది కానీ ఇప్పుడు మళ్ళా సినిమాలు చూస్తూ లేకపోతే సెల్ ఫోన్లో కామెడీ షోస్ చూస్తూ ఆ గేమ్స్ చూస్తూ మమ్మీ మాట నాన్న డాడీ మాట వినకుండా ఇలాగ ఇలా గడిపేస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ ఏమవుతారు పిల్లలు మళ్ళీ చూడండి అంతే వాళ్ళ హృదయం ఇలానే అయిపోద్ది పిల్లలు కానీ వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఎప్పటికప్పుడు దేవునిలో ఎదుగుతూ ఉండాలి దేవునిలో ఎదగటం అంటే పిల్లలు చూడండి ఇలాగ ఇలాగ గ్రీన్ కదా గ్రీన్ కలర్ మనకేం చెప్తుంది గ్రీన్ కలర్ అని అంటే చూడండి మనం సృష్టిలో చూస్తూ ఉంటే కనుక ప్రతి చెట్టు ప్రతి మొక్క ఎదుగుతూనే ఉంటాయి కదా వాటికి ఎప్పుడు స్టాప్ అనేది ఉండదు కొన్ని చెట్లు అయితే ఇయర్స్ 4000 ఇయర్స్ 5000 ఇయర్స్ 10000 ఇయర్స్ చెట్లు కూడా అలాగ ఇంకా ఉన్నాయి మనకి అంటే అంత ఎదుగుదల మనలో వాక్యానుసారంగా ఉండాలి దేవుణ్ణి కలిగి మనం ఎదగాలి పిల్లలు ఎప్పుడైతే మనం దేవుణ్ణి కలిగి ఎదుగుతామో ఖచ్చితంగా మనం ఏం చేస్తాము అని అంటే ఒకరోజు మనము ఈ విధంగా పరలోక రాజ్యానికి చేర్చబడతాం పిల్లలు ఓకేనా పిల్లలు కాబట్టి మనం ఈ విధంగా ఎప్పుడైతే మనం ఏసైకి లోబడతామో ఏసైకి ఇష్టంగా ఉంటామో తప్పకుండా మనం పరలోక రాజ్యానికి చేర్చబడతాం ఏసయ్య మనకేం చెప్తున్నారు అని అంటే మీరెవ్వరు కూడా నశించిపోకూడదు మీరు నశించిపోవద్దు మీరందరూ కూడా నా దగ్గరికి రండి అని చెప్తా ఉన్నారు ఏసయ్య కాబట్టి మనం ఆ విధంగా చేద్దామా పిల్లలు చూడండి మీరు తయారు చేయడానికి ఒక బుక్ మీరు ఇలా చేయండి ఈ పేజ్ తర్వాత మళ్ళా ఈ పేజ్కే ఈ పేజ్ అంటించండి మళ్ళా ఈ పేజ్కి ఈ పేజ్ అంటించండి ఇలా అంటించండి ఓకేనా పిల్లలు ఓకే అయితే లేదు అని అంటే మీకు నేను ఇందా చూపించాను కదా ఇలాగా మీకు ఎలా కావాలండి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మీరు చెయ్యండి మీరు ఇవన్నీ చెయ్యండి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే చూడండి ఇలా కూడా చెయ్యొచ్చు మీరు ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే అక్షరాలు రాని వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఆ తర్వాత ముసలి వాళ్ళు
పేదవాళ్ళు, బైబిల్ అందని చోట, బైబిల్ అంటే తెలియని చోట మనం సువార్త చెప్పటానికి ఈ బుక్. దీనిలో మాటలు లేవు కానీ దీని పేరేంటో ఇప్పుడు చెప్తాం. వర్డ్లెస్ బుక్, మాటలు లేని పుస్తకం. ఇప్పుడు ఎంతమంది ఒప్పుకుంటారు ఇది పుస్తకమా కాదా, బుక్కా కాదా? ఒప్పుకుంటారా మీరు పిల్లలు, ఒప్పుకుంటారా? ఈరోజు వేసే మీకు గిఫ్ట్ ఇచ్చారా లేదా? ఇచ్చారు కదా, చాలా విషయాలు తెలిసినాయి కదా. ఓకే, మరి మీరు మీరు వీటిని చేయడం కొరకు మీకు నేను ఇంకా చూడండి, మీ దగ్గర ఏమేమి ఉంటాయి చూడండి, చూపించండి నాకు రేపు పొద్దున్న. ఇంకా నా దగ్గర రిబ్బన్స్ కూడా ఉన్నాయి పిల్లలు, అవే కలర్స్ చూడండి, రెడ్, బ్లాక్, వైట్, గ్రీన్, అన్ని ఉన్నాయి నా దగ్గర. అలాగే మీరు ఇంకా చిన్న చిన్నగా మీరు చెయ్యండి, రేపు పొద్దున్న నాకు చూపించండి. ఇదిగో ఇది కూడా పేపర్, మీ దగ్గర పేపర్ లేకపోతే, కలర్ పేపర్ లేకపోతే క్రయాన్స్ ఉంటాయి కదా, లేకపోతే స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా, వాటితోటన్నా మీరు చెయ్యండి పిల్లలు. చక్కగా చేసి రేపు పొద్దున్న మీరు లెసన్ చెప్పాలి, ఎంతమంది చెప్పగలరో చూద్దాం. ఇదిగో చిన్న బుక్, ఓకేనా? ఇలా మీరు చేసి నాకు చూపించండి. ఈ సైజ్ బుక్ పేపర్ తీసుకుంటే కనుక మీరు, మీకు చెప్తున్నాను ఇలాగ అన్ని ఒకటే సైజ్ పేపర్ తీసుకొని ఇక్కడ ఈ పేపర్కి ఈ పేపరు ఇలాగ అంటించారు అనుకోండి, అంతే, ఓకేనా? అలా బుక్ అయిపోదు. అప్పుడు ఇది క్లోజ్ ఇలా చేసి దీనికి మళ్ళా ఇంకో పేపరు ఇలా అంటిస్తారు, ఓకేనా? అంటే ఇది ఇది ఈ రెండు కలిపి ఇలా పెడతారు అది. కాబట్టి మీరు అలా చేయడానికి ట్రై చేయండి, మీకు ఎంతవరకు వస్తే అంత చేయండి, లేకపోతే ఇదైనా చేయొచ్చు మీరు. ఇంకా నేను ఒక కీ చైన్ కూడా చేశాను పిల్లలు, కీ చైన్, ఇవి కూడా అన్ని కలర్స్. కాబట్టి మీరు ఎలా చేయాలనుకుంటే, మీకు ఇన్ని ఎందుకు చూపించానంటే మీరు బద్దకించొద్దు, మీరు చక్కగా చేసుకోండి, మీ పాకెట్లో పెట్టుకోండి, మీ బ్యాగ్స్లో పెట్టుకోండి. మీరు ఎవరికైనా సువార్త చెప్పడానికి చాలా ఈజీగా ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి పిల్లలు మనందరం కూడా ఏసయ్య ఈ లోకంలో మనల్ని సృజించారు, కానీ మనం ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళిపోవలసిన వాళ్ళమే. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైన వాళ్ళంగా మనం ఉండాలి పిల్లలు. ఉందామా అలాగా, మీ అందరికి ఇష్టమేనా? ఓకే, మీరు వర్క్ చేయడానికి పర్టికులర్గా నేను మీకు మోడల్ ఏమి ఇస్తున్నాను అని అంటే, అది రౌండ్స్గా చేయొచ్చు మీరు, లేకపోతే ఎలాగెలాగైనా చేయొచ్చు. ఇది మీకు ఖచ్చితంగా నేను ఇలాగే చేసుకోండి, లేకపోతే అక్క మేము డిస్టర్బ్ అయ్యాము మీరు చాలా చూపించారు అని అంటారేమో. చూడండి చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు క్విజ్ కూడా పెడతాను, ఓకేనా పిల్లలు? మరి క్విజ్లో లేకపోతే నిమక్క టైం ఉందా, ఏంటి ప్రాసెస్? నువ్వు అది చూపించు, నేను ఈ లోపు క్విజ్కి రెడీ చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకొని పిల్లలు, మరి నేను లెసన్ చెప్పగలిగాను, నాకు దగ్గు, నేను ప్రార్థన అయితే చేయలేకపోయాను, కానీ చూసారా నేను లెసన్ అంతా చెప్పగలిగాను. అదే మనం ఏసేని అడిగితే వెంటనే ఆయన రిజల్ట్ ఇస్తారు. మీ ఎదురుగానే మీకే గొప్ప సాక్ష్యం దేవుడు ఇక్కడ ఉంచారు. నేను ఎంత మాట్లాడలేనంత స్థితిలో ప్రారంభించినప్పుడు ఏసయ్య వెంటనే ఆ దగ్గునంతా కూడా తీసేశారు. మీరందరూ నా గురించి ప్రేయర్ చేశారు, ఏసైకి వందనాలు. ఇప్పుడు మరలా మనం థ్యాంక్స్ చెప్తాం ఏసైకి. ఓకే, ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభువా. ఇప్పుడు ఈ సమయంలో తండ్రి వాక్యం చెప్పడానికి నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే వినిన బిడ్డలందరినీ బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నా దగ్గును కూడా మీరు తగ్గించారు ప్రభా, నాకు డిస్టర్బెన్స్ లేకుండా మీరు చేశారు, మీ పనిని ఇక్కడ మీరు జరిపించుకున్నారు ప్రభా. బిడ్డలందరినీ ప్రేమించి, మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని అందరి జీవితాల్లో మీరు దీవెనకరంగా చేయమని అడుగుచ్చు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఇప్పుడు నిమ్మక్క మీకు ఒక పాపప్ చూపిస్తారు, అది అయిపోయినాక నేను మరలా మిమ్మల్ని క్వశ్చన్స్ వేస్తాను. ఓకే పిల్లలు, ఓటు నిమ్మక్క. మీరు రెడ్ కలర్ కి రెఫరెన్స్ చెప్తారా మళ్ళా? రిఫరెన్స్ నేను చెప్పలేదా? ఓకే, ఒకసారి నేను చూపించేస్తాను, ఒకసారి చూసుకోండి. 9:22 ఓకేనా? వైట్ వైట్ అని రాసేసుకున్నాను.
వైట్ John 1:12. పిల్లలు ఎవరైనా రాసుకున్నారో లేదో చూసుకోండి. బ్లాక్ Romans 3:23. ఇంకా అయిపోయిందా? గ్రీన్ Hebrews 9:22. గోల్డ్ Revelations 21:21. ఓకే పిల్లలు, మీరు ఎలా చేస్తారు, ఏసే మాట ఎంతమంది వింటారు ఈరోజు చూస్తాను. ఓకే పిల్లలు, ఓచు నిమ్మ అక్క. ఓకే అక్క, ప్రైజ్ లాడ్ అక్క. పిల్లలు అందరు కూడా చక్కని లెసన్ మీరు విన్నారు కదా, చాలా ఎఫెక్టివ్ గా ఉంది కదా. రేపు మీరు చక్కగా వర్క్ చేసుకురావాలి పిల్లలు, సరేనా? నేను కూడా మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను, వర్డ్ లెస్ బుక్. సరే, మరి ఈ బుక్ లో ఏమున్నదో ఏంటో చూద్దాం. మొదటిగా అక్క, మొదటిగా అక్క ఏం చెప్తారు పిల్లలు? గోల్డ్ కలర్ పేజ్ చెప్పారు కదా. ఒకసారి ఇప్పుడు చెయ్యను, నేను ఒకసారి రెడీగా ఉందలే చూస్తాను, లోపల తీసేస్తాను. 1 మినిట్ నిమ్మి, నేను లేకపోతే వేరేది చేస్తాను. ఓకే, నువ్వు ఓకే నిమ్మి. ఓకే ఓకే, నేను రెడీ పెట్టుకున్నాను, నువ్వు చెప్పిన తర్వాత నేను చెప్తాను. ఆపేస్తున్నాను, ఆపేసాను కదా. ఓకే పిల్లలు, మనం ఇప్పుడు మనం వర్డ్లెస్ బుక్ గురించి మనం విన్నాం కదా, అదే మరొకసారి చూద్దాం పిల్లలు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి పిల్లలు, సరేనా? ఫస్ట్ కలర్ పేరు ఏంటి పిల్లలు? గోల్డ్ కలర్. గోల్డ్ కలర్ అంటే ఏంటి? పరలోక రాజ్యానికి గుర్తు కదా. పరలోక రాజ్యం ఎంత అందంగా ఉందా కదా పిల్లలు. అక్కడ ఎవరుంటారు పరలోక రాజ్యంలో? ఏసయ్య అక్కడ ఉంటారు కదా పిల్లలు. మరి ఏసయ్యకి ఎవరంటే ఇష్టం పిల్లలు? నేను అంటే చాలా ఇష్టం కదా చిన్నపిల్లలదే. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ఏసయ్య చెప్తున్నారు కదా. కాబట్టి పరలోక రాజ్యంలో ఎవరుంటారు? మరి ఏసయ్య ఉంటారు. ఈ పరలోక రాజ్యానికి నీవు నేను వెళ్ళాలి. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే అక్కడికి నీవు వెళ్ళలేకపోతున్నావు, నేను కూడా వెళ్ళలేకపోతున్నాం పిల్లలు. ఎందుచేత అక్కడికి వెళ్ళలేకపోతున్నాము అని అంటే పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మనం పొందుకోలేకపోతున్నాం కదా. అక్కడ ఏమన్నా నువ్వు చెప్పే అబద్ధాలు పిల్లలు. ఈ సైతాన్ గాడు నిన్ను అబద్ధం చెప్పమని ప్రోత్సహిస్తా ఉన్నాడు, చెడ్డ మాటలు మాట్లాడమని ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఇంకా చెడ్డవన్నీ కూడా చూడమని సెల్ ఫోన్ లో నిన్ను ప్రోత్సహిస్తా ఉండడం వల్ల నీ హృదయం ఎట్లా అయిపోయింది పిల్లలు? చెడ్డగా అయిపోయింది కదా పిల్లలు. ఈ హృదయము అంత నల్లగా అయిపోయింది కదా. ఓకే, అయితే దేవుని మహాకృప ఏంటి అని అంటే, దేవుడు దేవాతి దేవుడు తన సిలువలో మన కొరకు విడిచిపెట్టుకోవడానికి భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చి ఆ యొక్క సిలువలో మన కొరకు గాయం ఉంది రక్తమును కార్చి ప్రాణం పెట్టారు. ఆయన సమాధి చేయబడ్డారు పిల్లలు, ఆయన సమాధి చేయబడ్డారు. ఓకే, మరి మూడవ దినాన ఆయన తిరిగి లేచారు. ఆయన సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి మీకు నాకు పాప క్షమాపణ కలిగింది కదా పిల్లలు. ఎవరైతే ఏసైన అంగీకరిస్తారో వాళ్ళకి పాప క్షమాపణ. ఎలాగో ఏసు రక్తంలో మాత్రమే అటువంటి క్షమాపణ ఉంది పిల్లలు. ఎవరైతే ఏసు రక్తంలో కడుగుబడతారో వాళ్ళ హృదయం చక్కగా పవిత్రంగా ఇట్లా తెల్లగా మారిపోయింది, పరిశుద్ధంగా మారిపోయింది కదా పిల్లలు. ఎందుకని మారిపోయింది? ఏసై వాళ్ళ హృదయంలోకి వచ్చేసారు కాబట్టి వాళ్ళు పవిత్రంగా మారిపోయారు పిల్లలు. అప్పుడు ఇంక పిల్లలు ఎట్లా ఉంటారు పిల్లలు? ఏసై వడిలో ఆ పిల్లలు నిత్యము సంతోషమే, సమాధానమే, ఆనందమే కదా పిల్లలు. ఏసు రక్తంలో కడగబడినప్పుడు మన హృదయం ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. అయితే ఎప్పుడైతే నువ్వు ఏసు రక్తంలో కడగబడ్డావో అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు చనిపోయిన తర్వాత నిత్య రాజ్యంలోకి వెళ్తావు. నిత్య రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ జీవవృక్ష ఫలాన్ని నీకు దేవుడు బహుమానంగా ఇస్తాను అన్నాడు పిల్లలు. చూసావా ఎలా? మరి అది నువ్వు పొందుకోవాలంటే నువ్వు ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలా, దేవునితో నిత్యము సహవాసం కలిగి నీవు ఉండాలి. అక్కడ ఎవరున్నారు పిల్లలు? ఏసయ్య ఆ నిత్య రాజ్యంలో ఉన్నారు. ఆ నిత్య రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలా, నువ్వు వాక్యం చదవాలి. అలా చేసినప్పుడు ఆ నిత్య రాజ్యంలో జీవవృక్ష ఫలాలు నీకు బహుమానంగా ఇస్తానని ఏసయ్య చెప్తా ఉన్నారు పిల్లలు. అప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడున్నా నువ్వు? ఏసై దగ్గరే, ఆయన సింహాసనం దగ్గర నువ్వు ఉన్నావు. ఆయన జీవ కిరీటాలను నీకు బహుమానంగా ఇచ్చారు. ఆ జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు ఉండాలి పిల్లలు. మరి నీ పేరు నా పేరు ఆ జీవ గ్రంథంలో ఉందా? అయితే ఒకసారి ఈ రోజు శ్యామక్క చెప్పిన లెసన్ బట్టి మీరు ఆలోచన చేయండి. మనందరం కలిసి ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ శ్యామక్క.
వెరీ గుడ్, థ్యాంక్ యూ నిమ్మక్క. పిల్లలు మీరు మెమరీ వర్స్ నేను కొత్తదేమి ఇవ్వట్లేదు, జాన్ 3:16 మీరు ఎంతవరకు చదివితే అంతవరకు ఎవరు చూసి మాత్రం చెప్పదు. ఓకే, మీరందరూ కూడా బ్యాడ్జ్ తయారు చేయండి. మీరు ఏదుంటది, క్లాత్ ఉంటే క్లాత్ తోటి, పేపర్ ఉంటే పేపర్ తోటి చేసి రేపు పొద్దున్న మీరు ఇవాళ క్రౌన్స్ పెట్టుకొచ్చారు కదా, అలాగే రేపు మీరు ఇక్కడ పెట్టుకొని రావాలి. ఓకే, ఏముంది ఇప్పుడు కలర్ పేపర్స్ లేవనుకోండి, వైట్ పేపర్ మీద కలర్ తోటి క్రేయాన్స్ తో కానీ స్కెచ్ పెన్ తో కానీ గీసేయండి. లేకపోతే ఇంకా ఆలోచించండి, మనకి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, హెయిర్ రోప్స్ ఉంటాయి, రకరకాల మనం అనుకుంటే కనుక స్కెచ్ పెన్స్ ఉంటాయి, తర్వాత పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ ఉంటాయి, ఏముంటే అవన్నీ రేపు పొద్దున్న మీరు చూపించాలి. మెమరీ వర్స్ మాత్రం మీకు అర్థమైంది కదా, జాన్ 3:6. ఓకే, ఇప్పుడు మనం ఏది, ఓ సూపర్ అక్క నువ్వు, సూపర్ మిన్ని అక్క, ఎంత దారుణం అక్క, కష్టపడి నేను లెసన్ చెప్తాను, నిమ్మక్క బ్యాడ్జ్ పెట్టుకుందని చప్పట్లు ఇచ్చేసావా, క్యాప్ ఇచ్చేసావా చూడండి అందుకని. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఇక్కడ నేను ఎన్నో వేయలేదు, ప్రజ్వల్ అక్క, నిమ్మి అక్క, మిన్ని అక్క మీరు ఏం చేస్తారంటే వాళ్ళ నెంబర్ చెప్పినప్పుడు మనం దీన్ని రివీల్ చేస్తాము, వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలరో లేదో చూద్దాం. ఒకటే ఛాన్స్, మనకి తెలుసు కదా ఈ క్విజ్ అలవాటే కదా, దాని ప్రకారమే మనం చేద్దాం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఎవరిని చాయిస్ తీసుకున్నారో చూడండి. I choose 11. 7. 11. 11. 11. 11. Okay. Salome, మరి 11 ఎందుకు చూస్ చేసుకుందో చూద్దాం, దానిలో ఏం క్వశ్చన్ ఉందో తన ఆన్సర్ చెప్పగలదో లేదో. ఓకే, 1, 2, 3. వావ్, గ్రీన్ కలర్ ఏం చెప్తుంది? మనం యేసులో పెరగాలని చెప్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ తల్లి, ఎందుకంటే ఆలోచించకుండా టక్కని చెప్పావు చూడు, వెరీ గుడ్. యేసయ్య నిన్ను చాలా చాలా జ్ఞానముతో నింపుతారు. ఓకే, మరి నీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. తెలుసుకోవాలని ఉందా సలోమి? Yes. ఎన్ని వస్తాయి ఎక్స్పెక్ట్ చేయ, ఒక 10,000 లేకపోతే 5,000 లేకపోతే 50,000 ఎంత అనుకుంటున్నావు? 60. ఏసైని అడిగేటప్పుడు మనం ఎప్పుడు తక్కువ అడగకూడదు, తెలుసా నీకు ఆ విషయం, ఎగ్దాం ఎక్కువ అడిగేయాలి. ఓకే, నువ్వు 60 అడిగావు, మనం కొంచెం అడిగినా కూడా ఏసై చాలా ఎక్కువ ఇస్తారు చూద్దాం. 1, 2, 3, గో. వావ్ 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 వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్ అన్నా, గాడ్ బ్లెస్ యు, సూపర్ సూపర్ గా వచ్చింది నీకు పాయింట్, వెరీ గుడ్. రాస్కో సలోమి, ఓకే, 95,000 పాయింట్స్ ఫస్ట్ టైం. ఈ రోజు టోటల్ ఫస్ట్ ఎవరు వస్తారు మరి ప్రజలకు, లాస్ట్ అనౌన్స్ చేస్తారు, సర్ప్రైజ్ కదా, టెన్షన్ టెన్షన్ ప్రైజ్. ఓకే నెక్స్ట్, ఇప్పుడు తను చెప్పిన 11 ఇక్కడ ఉండదు, మిగతాయి ఉంటాయి చూడండి. I choose 7. 7? Yes. Yes. Okay. ప్రజలక్క మీరు ఏం చేస్తారంటే, ఈరోజు నిజంగా ఎవరైతే మెమరీ వర్స్ అప్ చెప్పారో, యాక్టివిటీ చేశారో, వాళ్ళకి ఫస్ట్ చాయిస్ ఇద్దాం. మరి వాళ్ళకు గిఫ్టే కదా, ఏసే గిఫ్ట్ ఇస్తున్నట్టే కదా. ఓకే, 1, 2, 3, గో. యోహాను 3:16 ఏమి కలర్ గురించి చెప్తుంది? రెడ్. రెడ్, ఓకే. ఏసై దగ్గరకు వస్తే మనకి ఆ ఏసయ్య మనల్ని అంతగా ప్రేమించారు కాబట్టి ఆయన రక్తాన్ని మన కొరకు చిందించారు.
వెరీ గుడ్ ఇమ్మీడియట్ గా నువ్వు ఆన్సర్ చెప్పగలిగావు వెరీ గుడ్ అయితే ఇప్పుడు ఏ సార్ నిన్ను ఎలా దీవిస్తున్నారో చూద్దాం 1 2 3 గో స్టార్ట్ ఏసైకి మీరంటే ఎంత ఇష్టమో చూడండి పిల్లలు ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఓకే ఇప్పుడు ఉన్న వాళ్ళలో నువ్వు హైయెస్ట్ ఇద్దరిలో నువ్వు హైయెస్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ చెప్పండి ఫాస్ట్ అండ్ సేఫ్ కాదు వన్ ఫైవ్ 1 2 3 4 5 పవిత్రతకు ఏమి సూచిస్తుంది ప్యూరిటీ ఏ కలర్ చెప్తుంది వైట్ వెరీ గుడ్ ఎక్సలెంట్ తల్లి ఏసే నిన్ను ఎన్ని పాయింట్స్ ఇచ్చి బ్లెస్ చేస్తున్నారో చూద్దాం 1 2 3 గో స్టార్ట్ వావ్ 96 ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉంది సెకండ్ పొజిషన్ లో ఉన్నాక అమ్మా సెకండ్ పొజిషన్ ఓకే 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 ఇంకెవరు ఉన్నారు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు జ్వాల జ్వాల చెప్తాలి 3 దేవుని మనం పాపం చేసినాక దేవుని మనల్ని క్షమిస్తారు అక్కడ చదువు తెలుగులో ఉంది చదవలేకపోయా వైట్ కలర్ ఏం చెప్పింది మనకి ఏం నేర్పించింది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఓకే ఓకే వెరీ గుడ్ అమ్మా నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చావు ఓకే నీకు పాయింట్స్ ఎన్ని వచ్చినాయో చూద్దాం 1 2 3 గో స్టార్ట్ అమ్మో అందరినీ వేసి ఎంతెంత దీవించేస్తున్నారు ఎన్నెన్ని బ్లెస్సింగ్స్ వచ్చినాయి ఓకే నీకన్నా పైన ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఓకే చూద్దాం ఓకే నెక్స్ట్ భరత్ ప్రైసి చెప్పండి కబో మీ ఫింగర్స్ తో కూడా చూపించవచ్చు అన్మ్యూట్ అవ్వకపోతే ఓకే చెప్పాలి ఫాస్ట్ గా అయ్యో గూగుల్ వాట్ ఈస్ యువర్ నెంబర్ Tell me. One. Okay. Ready, go. One word answer. Chip. Isaya Raktam. Nuve cheppava, mummy help chesara. Okay. సరే నీ పాయింట్స్ ఎన్ని వచ్చినాయో చూద్దాం ప్రైజీ చెప్పిందా ప్రైజీ చెప్పింది కదా ఓకే ప్రైజీ మరి రెడీగా ఉండు ఓకే చూసుకో ఓ ఫస్ట్ ప్లేస్ గెలిపినట్టుంది ఓ ప్రైజీ యేసు రక్తానికి ఉన్న శక్తి అంతా ఇక్కడ కనిపించిపోయింది వండర్ఫుల్ ఇంకా అయిపోతున్నాయి పిల్లలు ఫాస్ట్ అయిపోతున్నాయి ఎవరు చూపిస్తున్నారు ఎవరు చెప్తున్నారు రిని ఫాస్ట్ ఆపేద్దామంటే ఆపేద్దాం 16 ఓకే వచ్చిన వాళ్ళలో నుంచి సెలెక్ట్ చేద్దాం ఇంకా ఓకే గోల్డ్ అనగా ఏం చెప్తుంది
పరలోక రాజ్యం. వెరీ గుడ్, వెరీ గుడ్. పరలోక పట్టణం, ఓ గోల్డెన్ సిటీ. ఓకే తల్లి, నీకు ఏసయ్య నువ్వు పరలోక పట్టణం గురించి చెప్పావు కాబట్టి ఎన్ని పాయింట్స్ ఇచ్చారో చూద్దాం. 92,000. ఓకే ప్రజలక్క, ఇప్పుడు హైయెస్ట్ లో త్రీ ఎవరో వాళ్ళకే ఛాన్స్ ఇది, అలా ఫిల్టర్ చేసేద్దాం. వర్షిణి ఉంది, ఇంకెవరున్నారంటే ఆర్షియా, భరత్ అండ్ ప్రేజీ. ఆర్షియా అండ్ భరత్ అండ్ ప్రేజీ అంటే వీళ్ళది మనం టోటల్ చేసేసి చెప్పేద్దాం. ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఫస్ట్? ఆర్షియా వస్తారు. ఓకే చెప్తాలి. 1-5. ఓకే రెడీ స్టార్ట్ గో. ఓకే మనము ఎవరికి సమీపంగా ఉండాలి? ఏసయ్యకి. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సైతానికి దూరంగా ఉండాలి, ఏసయ్యకి సమీపంగా ఉండాలి. ఓకే ఎక్సలెంట్ తల్లి ఆన్సర్. ఓకే చూద్దాం. ఓ వండర్ఫుల్. ఇందాకెన్ని, ఇందాకెన్ని నీకు? 98. ఓ సేమ్ టైం 98, టూ టైమ్స్ కూడా, వండర్ఫుల్. ఓకే నెక్స్ట్. 1,96,000. ఓకే నెక్స్ట్ ఎవరు? అన్ని తీసుకోండి, గబా గబా నంబర్స్ చెప్పాలి. ఫింగర్స్ తో చూపించండి. 19. ఓకే పవిత్రతకు ఏమి సూచిస్తుంది, ఏ కలర్? అంటే ఇంగ్లీష్ లో ప్యూరిటీ. ప్యూరిటీ ఎలా అయినా జస్ట్ కలర్ నేమ్ ఏ కదా. అంటే వైట్, వైట్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. పాయింట్స్ చూద్దాం. వావ్, 98. ఇందాక ఎంత? 96,000. టోటల్ చేసుకోండి. ఓకే నెక్స్ట్. 94,000. Next, Bharat and Prezi. Prezi, fast, fast. Two. Prezi asalu kanipinchatledu. Two. Okay. Two. Devudu manalni ela undamani cheptunnadu. Ago, nu mammini chustunnavu. ఎలా ఉండమని చెప్తున్నాడు? గుడ్ గర్ల్ లో ఉండమంటున్నాడా, బ్యాడ్ గర్ల్ లో ఉండమంటున్నాడు? గుడ్ గర్ల్. ఓకే అంటే పాపం చేయకుండా. ఓకే నీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. 99,000. వావ్, ఇంతకు ముందు ఎన్ని వచ్చినాయో టోటల్ చేసుకో. ఓకే నెక్స్ట్. అయిపోయారమ్మా, ముగ్గురికి వచ్చింది కదా. వాళ్ళ ముగ్గురులో హైయెస్ట్ ఎవరు చూపించి? నెక్స్ట్ వర్షిణి. వర్షిణి. ఓకే ఇంకా సరిపెట్టేస్తున్నాను, ఇవి అవ్వలేదు కానీ. ఓకే పిల్లలు, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్. అన్నిట్లో బాగా పార్టిసిపేట్ చేశారు. రేపు మీరు ఈ రోజు విన్న లెసన్ కి మీ రెస్పాన్స్ చూస్తాము, మీ యాక్టివిటీ చూస్తాము. బ్యాడ్జ్ పెట్టుకుని రండి, మీరు పాకెట్ బుక్స్ లాగా చేసుకోండి. మీరు ఎవరికైనా ఫ్రెండ్స్ కి ఇచ్చి ఆ లెసన్ చెప్పొచ్చు. అలాగే జైల్లో ఉన్న వాళ్ళకి కానీ, కొండ ప్రాంతాల్లో, లేకపోతే ఫారెస్ట్ ఏరియాలో, జంగిల్ ఏరియాలో, లేకపోతే ఇంకా ఏంటి వ్యాలీస్ లో ఉండే వాళ్ళకి, వాళ్ళకి చదువు లేదు కదా, బైబిల్ చదవలేరు కదా, మనం ఇలా చూపించే వాళ్ళకి సువార్త చెప్పవచ్చు. హిందూ ఫ్రెండ్స్ కూడా మనం డైరెక్ట్ బైబిల్ ఇస్తే ఒప్పుకోరు పిల్లలు, కాబట్టి ఇలా మనం తయారు చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. మీరు ఎంతమందికి బుక్స్ తయారు చేస్తారో రేపు పొద్దున్న నాకు చూపించాలి. మీరు చిన్న చిన్న బుక్స్ చేయండి. ఓకే బ్యాడ్జ్ మాత్రం కంపల్సరీ, రేపు పొద్దున్న వచ్చేటప్పుడు మీరు బ్యాడ్జ్ తోటి రావాలి. ఎంతమంది వస్తారు అలా చెప్పండి. మీ దగ్గర ఏమున్నా సరే దాంతో చేసుకొని రావాలి. ఓకే చాలా మంది వీడియోస్ ఆఫ్ చేస్తారు. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ షర్మిలక్క, థ్యాంక్ యూ నిమిత్త,
Our prayer for you, do not cough anymore in Jesus' name. Praise the Lord. Thank you so much. శ్యామలక్క కొరకు ప్రేర్ చేశారు. మనం మన పర్సనల్ ప్రేయర్స్ లో కూడా శ్యామలక్కను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మంచి మంచి కథలు చెప్తున్నారు కదా. సో షీ షుడెంట్ కాఫ్ ఎనీమో. మరి చిన్నపిల్లల ప్రార్థన బాగా వింటాడంట కదా దేవుడు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా మమ్మీ ఏం చేసేవాళ్ళు అంటే, నైనా ప్రీతి వై ఆర్ యూ షేరింగ్, డోంట్ షేర్ మమ్మా అన్లెస్ వీ టెల్ యూ టు షేర్ ఇట్, ఓకే. Why, how come these people are able to share it? I don't put the access. Ela sharing chesavo? That is also another question. Okay, guys, I wanted everybody to listen to me carefully. There are people whom I don't know here. So there are things that we need to communicate to you. We need to send you the certificate and all that, right? So I wanted you to, if you don't know me, my updates don't come to you means you need to give me a number. Okay, guys. I wanted you to write your name and your age, and also if possible, you know, when you have your number, so when we put everything in one side, you know, so I can also get your email addresses, right? I need to send the certificate. So please make sure that I need your numbers and your name as well. Please, yeah, leave it in the chat box. I will explain to you yesterday's craft. I only apologize for you because what Nimmakka has said, yesterday's activity, they made a crown. But that activity is from me. I said that you can choose 2 Chronicles chapter 20. The whole chapter, you read it and you can come up with your idea. So idea has to be connected to Chronicles. Some of you have done it, something like Susan and Swastia. They made a kind of activity saying that it's as a way of loving, you know, the creation. By appreciating creation, you are also loving God, something like that. It is not connected to 2 Chronicles. And Rini also made an activity. She also did something same. It was so good, but you couldn't connect it to 2 Chronicles chapter 20 verse 17. And also, yesterday, Nimmakka has given a scripture, the last part of it, the Lord is with you, something like that. You know, she explained that in 5 fingers. And at least you could have said that, but most of you didn't tell. And also, I actually expected you to tell the whole thing. It's only few people who have said it. And I think Prajwala has noted it down. Whole verse, 17 and 18. Actually, I gave 2 verses. It's not a big thing. You don't have any exams. You are home. You have nothing to do, then there's no excuse for you. You should have memorized it, okay? And that's why all the teachers, they got very much dissatisfied today because no activities, not much, you know, it has come from you guys. So tomorrow, I am going to recap what Shyamalakka has said to you guys. You have to make, you have to make a badge, okay? The badge with all the colors, she explained it. What I will do is, we will put in the group. That's why those who are not in the group, I need your numbers as well so that we can post everything there. Everybody who's new, let me read out some names. I don't know you. Amrita, Maidakuri, Maidukuri, and Bharat and Praisi, I don't have your numbers. Bhavana, I don't know. Blessy, Samiksha, Ryan, I don't know whether you know. I know you. Merlin and Joyce, Elena, Kirtana, some of you, I don't know, Reni, Sharon Nissi, Prem Paul, and Bhavana, and Ashwita Anand, and Asher Anand. They look like both sister, brother and sister. Roshan, and these are the people, I think, I don't know. Yes, not now, baby. When the chance is given, you should tell your memory verse. We wanted you guys to learn certain things, okay? I wanted everybody to open up your videos. Bhavana, are you listening to us? Bhavana and Bharat, I wanted you to leave your numbers on the chat box.
leave your numbers, phone numbers on the chat box so that we can communicate to you. How do we give your certificates? You know, we need to know your numbers. Yeah, please. Your name and your number. Okay. Joel Nissi, 11 years is not enough. Where is your number? How do I know? You are Joel Nissi, 11 years. How do I communicate to you? How do I give certificate? You need to leave your phone number, the WhatsApp number, so that I